भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం సెషన్కి. ఈరోజు సెషన్లో మనము మొదటి స్కందము రెండవ అధ్యాయంలో రెండవ భాగాన్ని చూద్దాం. అంటే మనము నిన్న 12 శ్లోకాల వరకు కూడా చర్చించాం. సో 12 శ్లోకాల్లో ఏం జరిగింది అనేటువంటిది ఒక 2 మినిట్స్లో మనం సమ్మరైజ్ చేసుకొని ఆ తర్వాత 13వ శ్లోకం నుంచి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా వ్యాసదేవుడు శ్రీమద్ రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకంలో వ్యాసదేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, సూత గోస్వామి భాగవతం చెప్పటం శౌనకాది ఋషులకి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడానికంటే ముందు ఆయన వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా పొగిడారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ప్రశ్నలు వేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత శ్లోకంలో సూత గోస్వామి మాట్లాడటం స్టార్ట్ చేశారు. సుత గోస్వామి మాట్లాడుతూ సుఖదేవ గోస్వామిని తలుచుకున్నారు. అంటే తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామిని తలుచుకొని సుఖదేవ గోస్వామికి ప్రణామాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ఏమని కీర్తించారు? మొదటిగా, నీ తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నా కానీ నువ్వు వెనక్కి తిరుక్కుండగా వెళ్ళిపోయావు, కానీ చుట్టూతో ఉన్నటువంటి వృక్షాల యొక్క హృదయంలోకి చేరి ఆ వృక్షాలతోటి మాట్లాడించినటువంటి శక్తి నీకుంది. కాబట్టి వృక్షాలనే మాట్లాడించగలిగినటువంటి నువ్వు నా హృదయంలోకి చేరి నాతోటి కూడా పలికించగలవు శ్రీమద్ భాగవతాన్ని అని అని గురుదేవుల్ని ప్రణామం చేసి మరి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అంటే శ్రీమద్ భాగవతం ఏదైతే సూత గోస్వామి మాట్లాడబోతున్నారో అది తన హృదయంలో నుంచి సూత గోస్వామిని సుఖదేవ గోస్వామి పలికిస్తున్నారు. సో గురువు పలికిస్తే తప్ప మనకి శ్రీమద్ భాగవతం లాంటి దివ్యమైనటువంటి పురాణాలని పలికేటువంటి అర్హత మనకి ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి సూత గోస్వామి యొక్క ప్రేయర్లో తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇంకా సూత గోస్వామి తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామిని ఇంకా చాలా గొప్పగా కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఏమిటి అంటే, సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని నువ్వు ఆల్రెడీ అవగాహన చేసుకుని ఉన్నావు, కాబట్టి నువ్వు శ్రీమద్ భాగవతాన్ని చెప్పడం అనేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటి విషయము. ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఆధ్యాత్మ దీపం అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే భౌతికమైనటువంటి అంధకారాన్ని తొలగించేటువంటిది ఆధ్యాత్మ దీపం, అది శ్రీమద్ భాగవతం. అలాంటి భాగవతాన్ని నువ్వు మాకు ఇచ్చావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే స్వానుభవ అనేటువంటి పదాన్ని మనం చూసాం. అంటే నువ్వు ఆల్రెడీ అనుభూతం చేసుకున్నావు అని. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సూత గోస్వామి సుఖదేవ గోస్వామి గురించి తెలియజేసినటువంటి విషయం ఏమిటి అనంటే, నువ్వు గురువు మునీనాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తున్నప్పుడు తన గురువు అయినటువంటి వ్యాసదేవుడు, తన పరమ గురువు అయినటువంటి నారదుడు కూడా ఆయన చెప్తున్నటువంటి భాగవతంలో వింటూ ఉన్నారు. అంటే నీ గురువుకు కూడా గురువు కాగలిగావు నువ్వు, నీ యొక్క పరమ గురువు అయినటువంటి నారదుడికి కూడా గురువు అయ్యావు. ఎందుకంటే నువ్వు చెప్తే ఎంత మధురంగా ఉంటుంది అని అంటే, ఆ మధురమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని వినడం కోసం వ్యాసుడు తిరిగి నారదుడు కూడా మొట్టమొదటిసారి భాగవతం వినటానికి కూర్చొని వింటున్నట్లుగా నీ యొక్క క్లాసులో కూర్చొని వాళ్ళు వింటున్నారు. కాబట్టి వ్యాసదేవుడే ఆస్వాదించగలిగినటువంటి భాగవతం నీ నోటి ద్వారా వస్తే, నారదమునియే ఆస్వాదించగలిగినటువంటి భాగవతం నీ నోటి ద్వారా వస్తే, అందుకనే నీ ద్వారా పలకబడినటువంటి భాగవతాన్ని నేను ఇప్పుడు శౌనకాది ఋషులకి తెలియజేయబోతున్నాను అని చెప్పేసి సుఖదేవ గోస్వామికి వందనాలు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత శ్లోకంలో సూత గోస్వామి అడిగినటువంటి ప్రశ్నలని ప్రశంసించారు. ప్రశ్నలు అడిగినటువంటి శౌనకాది ఋషులను కూడా ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. అయితే ఎందుకు ఈ ప్రశ్నల్ని ప్రశంసించారు, ఎందుకు ఆ ప్రశ్నలు ఉత్తమమైనవి అని అన్నారు అనంటే, కృష్ణ సంబంధంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రశ్నలన్నీ ఉత్తమమైనవి, అవన్నీ కూడా
సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగించే లాంటి ప్రశ్నలు కాబట్టి లోక కళ్యాణం కోసం మీరు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నలు అంత గొప్పవి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక శ్రీమద్ భాగవతాన్ని మాట్లాడటం మొదలుపెట్టారు. సో పరోధర్మం గురించి మాట్లాడారు. సూత గోస్వామి తొలి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. తొలి ప్రశ్నకి రెండవ ప్రశ్నకి సమాధానము ఒకటే, అది 6-7 శ్లోకాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే పరోధర్మం ఏదైతే ఉందో అదే. మొదటి ప్రశ్న ఏమిటండి అంటే, ఏదైతే సర్వ మానవాళికి శ్రేయస్సును కలిగించేటువంటి విషయం ఏదైతే ఉందో అది మాకు తెలియచేయి అనేటువంటి విషయాన్ని అన్నారు. రెండవది సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేయండి అని అన్నారు. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం భక్తి. భక్తి అంటే పరోధర్మం. మనం అనుకునేటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానంలో మనం చేసేటువంటి భక్తి గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఇక్కడ ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి మాట్లాడారు. ప్రవృత్తి అంటే మోహించుకుంటూ చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రగతి, అంటే మనం చేస్తున్నటువంటి ఇంద్రియాలతోటి చేసేటువంటి ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంజాయ్మెంట్ ని వదలకుండగానే, మనం చేయకూడనటువంటి కర్మల గురించి ఆలోచించకుండగా, చేయకూడని కర్మలు చేస్తూనే చేయాల్సిన కర్మలు కూడా చేయటం ఏదైతే ఉందో అది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే భోగత్యాగ మార్గం. సో అది ఉత్తమమైనటువంటి మార్గం. ప్రవృత్తి మార్గం అనేటువంటిది న్యూనమైనటువంటి మార్గం అయితే నివృత్తి మార్గం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. ఆ నివృత్తి మార్గం ఏదైతే ఉందో అది కృష్ణ భక్తి. అలాంటి కృష్ణ భక్తిని ఎలా చేయాలి అని చెప్పారు, అహైతుకీం అప్రతిహత అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఎలాంటి కోరికలు లేకుండగా చేయగలిగినటువంటి కృష్ణ భక్తి ఏదైతే ఉంటుందో అది ఉత్తమమైనటువంటి శుద్ధ భక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, భక్తి అనేటువంటి దానికి మరి ఏ ఇతరమైనటువంటి బాహ్య కారణాలు ఉండవు, భక్తికి భక్తే కారణము అనేటువంటి విషయాన్ని కూడా మనము అహైతుకీం అనేటువంటి పదం నుంచి తెలుసుకున్నాం. అప్రతిహత అనేటువంటి పదం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అప్రతిహత అంటే నిరంతరాయంగా చేసేటువంటి భక్తి. ఏదో కొద్ది సమయంలో చేస్తాము, కొద్ది సమయంలో కుదరినప్పుడు చెయ్యము అని చేసేటువంటిది కాదు. అప్రతిహత అంటే నిరంతరము చేయాల్సినటువంటి భక్తి. దాన్ని కూడా రెండు విధాలుగా అర్థం చేసుకున్నాము. మనము భక్తిని నిరంతరంగా చేయాలి. రెండు, మనం భక్తిని నిరంతరంగా చేసినప్పుడు బాహ్యమైనటువంటి ఏ విషయాలైనా సరే ఆ భక్తికి అవరోధం కలిగించకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. దానికి ఉదాహరణగా ప్రహ్లాదుడిని చూసుకున్నాం. పాండవులు, ద్రౌపది, కుంతీదేవి విషయాల గురించి కూడా మనము చర్చించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విధంగా భక్తి చేస్తే మనకేమొస్తుంది? నిరంతరంగా నిర్విరామంగా కోరికలు లేకుండగా ఒకవేళ భక్తిని కనుక మనం చేస్తే మనకేమొస్తుంది అని అంటే జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ జ్ఞానము వైరాగ్యము అనేటువంటిది మనకి కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క ప్రేమ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అది మనకు వచ్చేటువంటి జ్ఞానం. అయితే ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? మళ్ళీ ఆ జ్ఞానం గురించి కూడా చెప్తున్నారు, అహైతుకి జ్ఞానం అనేటువంటిది. అహైతుకి జ్ఞానం అంటే మళ్ళీ అక్కడ కూడా మనం పొందినటువంటి జ్ఞానానికి కారణం ఏమీ లేదు. ఏం కారణం అయి ఉండాలి మనం జ్ఞానం పొందితే అంటే, జనరల్గా జ్ఞానం ఎందుకు పొందుతాము అని అంటే సాయుధ్య ముక్తి కోసం జ్ఞానం పొందుతాం. అంటే సాయుధ్య ముక్తి అనేటువంటిది జ్ఞానయోగుల యొక్క లక్ష్యం. సో మనం పొందేటువంటి జ్ఞానము సాయుధ్య ముక్తి కోసం కాదు, కృష్ణ సేవ కోసము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి భక్తి అనేటువంటిది కారణం మన జ్ఞానానికి, కానీ మనం చేస్తున్నటువంటి ఇతర సాధనాలు కాదు. ఏది మన తత్వవేత్తల లాగా మనం చేస్తున్నటువంటి సాధన అనేటువంటిది మనమేమి చేయం, మనం చేస్తున్నది ఓన్లీ భగవంతుడి యొక్క సాకార రూపానికి చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో దాని కారణంగా మనం పొందేటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, ఆ జ్ఞానం మనము కృష్ణుడికి అంశలము, కృష్ణుడికి సేవకులము, మన యొక్క నిజస్థితి కృష్ణ సేవ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము సాయుధ్య ముక్తి అంటే నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి జ్ఞానం కాదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. కాబట్టి భక్తి వలన పొందినటువంటి జ్ఞానము కృష్ణుణ్ణి పొందేలా చేస్తుంది. అదే నిరాకార బ్రహ్మం కోసం చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనల్ని కృష్ణ భక్తి తీసుకురాదు, కృష్ణుడి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళదు. సో ఇలా మనము భక్తి గురించి, మన భక్తి యొక్క లక్ష్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పరోధర్మము అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, జనరల్గా మనం అందరం కూడా వర్ణాశ్రమ ధర్మ విధానాలను ఫాలో అవుతున్నాం.
మరి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది ఎందుకు ఉద్దేశించబడింది? అది వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మన ప్రతి ప్రతి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తికి అనేక రకాలైనటువంటి విధ్యుక్త ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కర్మలు చేస్తారు వాళ్ళ వర్ణానికి అనుగుణంగా, వాళ్ళ గుణాలకి అనుగుణంగా. మరి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల వలన మరి వాళ్ళకి భగవంతుడి మీద శ్రద్ధ లేదా అంటే ఉంది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి గురించి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచేశారు. అంటే సూత గోస్వామి కృష్ణ భక్తి గురించి మాత్రమే తెలియజేయలేదు, కృష్ణ భక్తి తర్వాత వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ఫాలో అవుతూ మనం చేయాల్సినటువంటి కర్మల గురించి కూడా మాట్లాడారు. అంటే వర్ణాశ్రమ ధర్మంలో మనం చేస్తున్నటువంటి భక్తి అనేటువంటిది రాకపోతే, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మనకి కృష్ణ భక్తిని కనుక తీసుకురాకపోతే, మనం చేస్తున్నటువంటి కర్మల్లో కృష్ణుడు కనుక గుర్తు రాకపోతే, మనం చేసినటువంటి కర్మలు చివరికి మనకి శ్రమను తప్ప మనం దేనిని మిగిలించవు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. శ్రమయైవహి కేవలం అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే కృష్ణ భక్తికి తావు లేనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ వల్ల మనకి మిగిలేది శ్రమ తప్ప వేరే ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. కాబట్టి మన విధ్యుక్త ధర్మము అనేటువంటిది చేయటంలో కృష్ణుణ్ణి సెంటర్ గా చేసి మన విధ్యుక్త ధర్మాన్ని చేస్తే అప్పుడు మనము వర్ణాశ్రమ ధర్మ విధానంలో కూడా మనం కర్మలు చేసినా కానీ ఆ కర్మలు స్లో స్లోగా స్లో స్లోగా నీ వర్ణాన్ని ఎలివేట్ చేస్తూ చివరికి నువ్వు కృష్ణ భక్తిని పొందేలా చేస్తాయి, కృష్ణుడి మీద ఆకర్షణ కలిగేలా చేస్తాయి, కృష్ణ కథల మీద ఆకర్షణ కలిగేలా చేస్తాయి. కాబట్టి మన ప్రతి కర్మ కూడా కృష్ణ కథ మీద ఆకర్షణ కలిగేలా ఉండాలి. కృష్ణ కథని ఆకర్షించకుండా ఉండేలాంటి కర్మలు కనుక మనం చేస్తే అది శ్రమ మాత్రమే, వృధాశ్రమ మాత్రమే. ఓకే, వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే భౌతిక లాభం కోసం కాదు. వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనము కొద్ది కొద్దిగా భక్తిని పెంపొందించుకోవడం కోసం, కొద్ది కొద్దిగా భగవద్ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి విధంగా మనం భక్తులుగా మారడం కోసము అనేటువంటిది మనము అర్థం చేసుకున్నాం. కాబట్టి మన కోరికలన్నిటినీ కూడా ఎలాంటి కోరికలుగా మార్చుకోవాలి? భక్తి యోగంలో కోరికలుగా మార్చుకోవాలి. ఇంద్రియ భోగం కోసం కోరికలను తీర్చుకోవడం కాదు, పరతత్వం గురించి తెలుసుకోవడం కోసం కోరికల్ని మనము ఉపయోగించాలి. సో ఈ విధంగా మనకున్నటువంటి భౌతికమైనటువంటి ప్రతి కోరికని కూడా కృష్ణుడితోటి కనుక జతపరచగలిగితే, ఆ విధంగా జతపరచడం వల్ల మనకి కృష్ణ భక్తి అనేటువంటిది పెరుగుతుంది, పరతత్వం గురించి చేయాల్సినటువంటి అన్వేషణ చేస్తాము, మన భక్తిలో స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే మన భక్తి పెరుగుతూ పోతూ ఉంటుందో మన భక్తిలో ఉన్నటువంటి స్థాయికి అనుగుణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది నిరాకార బ్రహ్మమే భగవానుడు అని అనుభూతం చేసుకుంటారు, కొంతమంది పరమాత్మని భగవానుడు అని అర్థం చేసుకుంటారు, కొంతమంది సాకార రూపంలో ఉన్నటువంటి సచిదానంద విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని భగవానుడు అని అర్థం చేసుకుంటారు అని చూశాము. అంటే నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవటము అనేటువంటిది భక్తిలో అగ్రస్థానంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి రియలైజేషన్ కాదది, భక్తిలో అప్పుడే మొదలుపెట్టినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి రియలైజేషన్స్ నిరాకార బ్రహ్మాన్ని మనము బ్రహ్మముగా అవగతం చేసుకోవడం అంటే. సో దీనికి మనము ఒక ఉదాహరణతో సహా మనం చెప్పుకున్నాం, పాల గ్లాసుకి సంబంధించినటువంటి ఉదాహరణని మనము చూసాం. కాబట్టి మనం ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నామో, జ్ఞానయోగం ద్వారా నిరాకార బ్రహ్మాన్ని, ధ్యానయోగం ద్వారా పరమాత్మని, భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందుతున్నాం. అంటే ఈ భగవంతుణ్ణి పొందడము అని అంటే నిరాకార బ్రహ్మాన్ని పరమాత్మని అన్నిటినీ పొందినట్లే అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా జ్ఞాన వైరాగ్య యుక్తులు అయినప్పుడు వేదాలలో చెప్పబడిన విధంగా మనం గనక భక్తియుత సేవను గనక చేసినట్లయితే మనం కరెక్ట్గా పరతత్వాన్ని అవగతం చేసుకోగలము, అందుకనే ఆత్మదర్శులము అవ్వగలుగుతాము. కాబట్టి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము చాలా ఈజీగా భక్తి యోగం ద్వారా పొందగలిగి చివరికి ఆత్మ యొక్క నిజస్థితిని చాలా సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇది మనము టూకీగా నిన్న మనం చదువుకున్నటువంటి తెలుసుకున్నటువంటి విషయాలు. సో ఈ రోజు నుంచి మనము 13వ శ్లోకం నుంచి చూద్దాం. 13వ శ్లోకం. అత పుంభుర్ద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే శ్రీకృష్ణ భగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని అనుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశించబడినటువంటి కర్మలను వనరించుట ద్వారా సాధించడి అత్యున్నత
పూర్ణత్వమని నిర్ణయింపబడినది. అంటే వర్ణాశ్రమ ధర్మానికి అనుగుణంగా మనకు నిర్దేశింపబడినటువంటి స్వధర్మం ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క వర్ణంలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్ణంలో ఉన్నప్పుడు వాళ్ళ వర్ణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క స్వధర్మము అనేటువంటిది వేరుగా ఉంటుంది. ఒక క్షత్రియుడి యొక్క స్వధర్మం వేరు, ఒక బ్రాహ్మణుడి యొక్క స్వధర్మం వేరు, అలానే ఒక వైశ్యుడి యొక్క స్వధర్మం వేరు, ఒక శూద్రుడి యొక్క స్వధర్మం వేరు. సో ఈ విధంగా వాళ్ళ వాళ్ళ స్వధర్మాలను చేయటము అనేటువంటిది మనము జీవిత పూర్ణత్వాన్ని పొందేదానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటి జీవిత పూర్ణత్వం పొందడం? జీవిత పూర్ణత్వం పొందడం అంటే మనము మన యొక్క నిజస్థితిని పొందడం. మనము మన యొక్క స్థితి ఏమిటి, ఇంతకు ముందు స్థితి ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుంటే తిరిగి మనం ఆ స్థితికి కనుక వెళ్ళగలిగితే అప్పుడు మనం మన యొక్క పూర్ణత్వాన్ని పొందినట్టు. పూర్ణత్వాన్ని పొందడం అంటే పూర్ణం అంటే ఎవరు? పూర్ణం అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అనంతుడు, తనకు మించినటువంటిది ఇంకేమీ లేదు. తన నుంచి ఎన్ని విశ్వాలు బయటకు వచ్చినా కానీ తను పూర్ణంగానే ఉంటారు. తనలో ఎన్ని విశ్వాలను మళ్ళీ తీసేసుకున్నా కానీ వాపసు ఆయన పూర్ణంగానే ఉంటారు. అందుకనే పూర్ణంలో నుంచి ఎంత తీసేసినా పూర్ణమే, పూర్ణానికి ఎంత కలిపినా పూర్ణమే. అలాంటి పూర్ణత్వాన్ని పొందటము అనేటువంటిది మనము వర్ణాశ్రమ ధర్మ విధానంలో మనకి ఇవ్వబడినటువంటి స్వధర్మాన్ని అనుసరించడం ద్వారా కూడా మనము సాధించవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఇది ప్రవృత్తి మార్గం, ఇది కొంచెం స్లో ప్రాసెస్. కాబట్టి కర్మలు భగవంతుడికి ప్రసన్నమయ్యేలాగా గనక మనం చేసినట్లయితే అది కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉండి అప్పుడు కొంచెం ఫాస్ట్గా మనం వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఎవరి వర్ణం ఏమిటి అనేటువంటి విషయం చెప్పడం కష్టం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అని చెప్పలేము. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అలవాట్లు, మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం, మనకు ఉన్నటువంటి సాంగత్యం, మనం చేస్తున్నటువంటి కర్మలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క వర్ణాన్ని నిర్దేశిస్తాయి. మరి ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఒకవేళ ఎక్కడికో వెళ్ళి ఏదో చదువుకొని, డిగ్రీ చదువుకొని ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, మరి ఆయన స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లా? నిర్వర్తించట్లేదు. కానీ ఇప్పుడు నా వృత్తి ఇది అని మనం మన వృత్తిని నిర్ణయించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడి తోటి అర్జునుడు మొదటి అధ్యాయంలో మాట్లాడినప్పుడు అర్జునుడికి స్వధర్మం ఏమిటో తెలియదు. యాక్చువల్గా అర్జునుడు క్షత్రియుడు. మరి ఆయన ఏమవ్వాలనుకున్నారు? నేను నా మిత్రులని, నా శ్రేయోభిలాషులని, నా బంధువులని చంపటం అనేటువంటిది నా వల్ల కాదు, అలా చేయటం కంటే నేను ఒక బ్రాహ్మణుడిగా మారి భిక్షమెత్తుకోవడం అనేటువంటిది నాకు ఉచితంగా తోస్తుంది, కాబట్టి నేను యుద్ధం చేయను అని అంటారు. అంటే ఏంటి, నా ధర్మం ఏమిటో నాకు తెలియలేదు, నా విద్యుక్త ధర్మం ఏమిటో నాకు తెలియట్లేదు, అసలు నేను క్షత్రియున్నా నేను బ్రాహ్మణునా అనేటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను క్షత్రుడైతే యుద్ధం చేయాలి, కానీ నేను చేస్తున్నటువంటి పని నాకు నచ్చట్లేదు, కాబట్టి నేను బ్రాహ్మణుగా మారాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ అర్జునుడు కృష్ణుడి యొక్క సలహా తీసుకోకపోయినట్లయితే తను ఒక బ్రాహ్మణుడుగా తన కర్మలు చేసి ఉండేవాడు, యుద్ధం నుంచి వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడు, బ్రాహ్మణుడిగా మారిపోయి ఉండేవాడు, తన ధర్మాన్ని మార్చుకొని ఉండేవాడు, ఇది నా ధర్మం అని అనుకునేవాడు. కాబట్టి ప్రస్తుతం మనకి మన ధర్మం ఏమిటో తెలియదు. మన ధర్మం ఏమిటో మనకు తెలియనప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని అంటే మనం ఒక గురువుని ఆశ్రయించాలి, గురువుకి శరణాగతులం అవ్వాలి, గురువుకి సేవ చేయాలి, ఆ తర్వాత గురువుని వినయంగా ప్రశ్నించి నా ధర్మం ఏమిటో నాకు తెలియచేయనాలి. గురువు ద్వారా పొందబడినటువంటి ఏ కర్మ అయినా సరే, ఒక సేవగా, గురువుకి సేవగా మనం తీసుకున్నటువంటి ఏ కర్మ అయినా కానీ అది మన ధర్మం అవుతుంది. అంటే ఎప్పుడైతే మనము గురువు యొక్క దీక్ష తీసుకొని గురువుని ఆశ్రయించి గురువు మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతను మనం నెరవేర్తిస్తామో అది మన యొక్క స్వధర్మం. అంతే తప్ప నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది చేస్తాను అని అంటే అది స్వధర్మం అవ్వదు. ప్రత్యేకించి కలియుగంలో మన వర్ణం, మనం ఏ వర్ణానికి చెందిన, మనం పుట్టినటువంటి కులాన్ని బట్టి మన వర్ణం అనేటువంటిది నిర్దేశించబడదు. కాబట్టి మనం ఏ వర్ణంలో ఉన్నామో మనకు తెలియనప్పుడు మనం చేస్తున్నది స్వధర్మమో కాదో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వధర్మాన్ని అవలంబించినటువంటి వాళ్ళకి మాత్రం జీవిత పూర్ణత్వం వస్తుంది అని అన్నారు. స్వధర్మాన్ని ఏ విధంగా చేయాలి అంటే కృష్ణ భక్తి భావనలో చేయాలి, కర్మలు భగవంతుడికి అర్పిస్తూ చేయాలి. అలా చేయకపోతే
మనం చేస్తున్నది కేవలం శ్రమగానే మిగిలిపోతుంది తప్ప దానివల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు. అయితే మనము ఒక బ్రాహ్మణులను ఉదాహరణగా తీసుకున్నాం. ఒక బ్రాహ్మణులను ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే, బ్రాహ్మణుల యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి అని అంటే, బ్రాహ్మణులు సమాజంలో ఉన్నటువంటి తనకంటే కింద వర్ణాల వాళ్ళు అంటే క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. మొత్తం మనం ఫిలాసఫీనే చెప్పుకుంటున్నాం కాబట్టి ఫిలాసఫీ మధ్యలో ఒక కథను చెప్పుకుంటే కొంచెం మనకి ఫిలాసఫీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మధురలో జన్మించిన తరువాత నందుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు. నందుడు యశోద శ్రీకృష్ణ భగవాన్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. అప్పటికి శ్రీకృష్ణ భగవానుడికి చాలా చిన్న వయసు, కనీసంగా బోర్లు కూడా పడలేదు. కృష్ణుడు బోర్లు పడకముందే వీళ్ళకి కృష్ణుడికి కంసుడి ద్వారా కలుగుతున్నటువంటి ఆపదలు, అనేకమైనటువంటి ఆపదలు, చాలామంది అసురులు వస్తున్నారు. చాలామంది అసురులు వచ్చి కృష్ణుడిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఒక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో తన కొడుకు విషయంలో జరిగినటువంటి విషయాలకి, ఇప్పుడు నందుడు యశోద కూడా అలానే ప్రవర్తించారు. కనీసంగా ఉయ్యాలలో ఉన్నప్పుడే శకటాసురుడు అనేటువంటి రాక్షసుని పంపించాడు కంసుడు. పంపించినప్పుడు ఆ రాక్షసుడిని ఒక తన్ను తన్ని ఆ శకటాసురుడిని చంపేయటం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు ఎంత చిన్నగా ఉన్నప్పుడు జరిగింది అంటే కనీసంగా బోర్లో కూడా పడలేదు. అలాంటి వయసులోనే ఇలాంటి గొప్ప గొప్ప లీలలు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు నందుడు యశోధ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే, అమ్మో నా కొడుక్కి ఏదో జరిగిపోయింది, నా కొడుకుని ఎవరో ఏదో చేయబోయారు, చాలా పెద్ద ఆపద నుంచి కాపాడబడ్డాడు అని చెప్పేసి ఒక బ్రాహ్మణుని పిలిపించి ఆ బ్రాహ్మణుడి ద్వారా కొన్ని పూజలు చేయించి, ఆ బ్రాహ్మణుడి ద్వారా పూజలు చేసిన తర్వాత ఇక ఇప్పుడు నా కొడుకు కొన్ని మంత్రాలని బ్రాహ్మణుడు చదవటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఓకే ఇప్పుడు నా కొడుకు ఇంకేం జరగదు భవిష్యత్తులో అని అనుకుంటారు. మళ్ళీ తర్వాత ఇంకొక అసురుడు వస్తాడు, పోతను వచ్చింది. మళ్ళీ పోతన ద్వారా కూడా అలాంటి అపాయమే జరిగింది. మళ్ళీ పోతన ద్వారా కూడా అలాంటి అపాయమే జరిగినప్పుడు మళ్ళీ పోతను కూడా చంపేస్తాడు శ్రీకృష్ణుడు. చంపేసిన తర్వాత మళ్ళీ నందుడు యశోద మళ్ళీ అలాంటి పూజలే చేపిస్తారు. అంటే బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులతో చేయించాల్సినటువంటి కర్మలు బ్రాహ్మణ వర్ణం కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు చేపిస్తారు. అలా బ్రాహ్మణులు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. వాళ్ళు ఏం తెమ్మంటే అది తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మరి నందుడికి యశోదకే కాదు, అక్కడ నందకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి, ఏ విధంగా అయితే సూత గోస్వామి సౌనకాది ఋషులను కూర్చోబెట్టి ఏ విధంగా అయితే జ్ఞానబోధ చేస్తున్నారో ఆ విధంగానే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బ్రాహ్మణులు కూడా బోధలు చేసేవాళ్ళు. వాళ్ళు అన్ని వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని లేకపోతే భాగవతాన్ని లేకపోతే భగవద్గీతని బోధించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే, ఇలాంటి పౌరోహిత్య కార్యక్రమాలు చేయడం, భగవంతుడికి సేవ చేయడం, సామాన్యమైనటువంటి పతిత జీవనం అనుభవిస్తున్నటువంటి జనులకి జ్ఞానబోధ చేసి వాళ్ళని భక్తులుగా మార్చడం, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కర్మ. అయితే ఉదాహరణకి ఇప్పుడు నందుడి దగ్గరకు వచ్చి ఒక పురోహితుడు పౌరోహిత్యం చేసి వెళ్ళాడు అనుకోండి. నందుడు నందగ్రామానికి రాజు, రాజు కాబట్టి నందుడు ప్రసన్నమైపోయి నా కొడుకు కోసం నువ్వు చేసినటువంటి పూజలకి నేను ప్రసన్నున్నయ్యాను అని చెప్పేసి నందుడు ఇచ్చినటువంటి బహుమతి ఏదైతే ఉంటుందో ఆ బహుమతి చాలా పెద్ద గొప్పగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా వేల గోవులు ఉన్నాయి, వేల పొలాలు ఉన్నాయి, వేల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి నందుడు ఇచ్చేటువంటి బహుమానం చాలా గొప్పగా ఉండొచ్చు. అదే ఒక పేదవాడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అదే బ్రాహ్మణుడు. పేద బ్రాహ్మణుడు కూడా ఒక పేదవాడి ఇంట్లో కూడా అలాంటి ఉపనయన కార్యక్రమమో ఇంకేదో కార్యక్రమమో చేయాల్సి వచ్చింది. లేదంటే ఒక ముహూర్తం పెట్టండి అండి అని అడిగారు అనుకోండి. ముహూర్తం పెట్టిన తర్వాత ఆ పేద కుటుంబం వాడు ఆ బ్రాహ్మణుడికి నందుడు ఇచ్చినంత గొప్పగా వరం ఇవ్వలేడు, లేక నందుకు ఇప్పుడు బహుమతులని నందుడు ఇచ్చినంత గొప్పగా ఇవ్వలేడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి పిరికిడి బియ్యం తీసుకొచ్చి చేతిలో పెట్టాడు అనుకోండి. సో ఈయన ఇచ్చింది నాకు పిరికిడి బియ్యమే కదా అని చెప్పేసి బ్రాహ్మణుడు
తప్పు ముహూర్తాన్ని పెడతాడా? బ్రాహ్మణుడు తను చేయాల్సిన కర్మను చేయకుండా ఉంటాడా? ఈయన పిరికిడ బియ్యం ఇచ్చినా, నందుడు ముత్యాల హారాన్ని ఇచ్చినా, బ్రాహ్మణుడు చేసేటువంటి కర్తవ్యం మాత్రం ఒకటే. ఆ బ్రాహ్మణుడు అక్కడైనా ఇక్కడైనా తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఇది ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వధర్మం. సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తనకు వచ్చేటువంటి లాభాన్ని ఆశించి కాకుండా తన యొక్క ధర్మం ఏమిటో తెలుసుకుని ఆ ధర్మానికి అనుగుణంగా కర్మలు చేయటం ఏదైతే ఉంటుందో అది స్వధర్మం. అలా చేసినప్పుడు అది కృష్ణ భక్తి అవుతుంది, కృష్ణ సేవ అవుతుంది. సో ఆ విధంగా చేయబడినటువంటి సేవ వలన మనము పవిత్రులమవుతాం. పవిత్రులమవడం వల్ల కృష్ణ భక్తి వరకు పెరుగుతాం. ఆ తర్వాత మనము కూడా భగవద్ధామాన్ని చేరగలిగినటువంటి స్థాయికి మన భక్తి అనేటువంటిది పెరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా ఏ విధంగా మనము ఉత్తమంగా మారిపోతాము, ఉత్తమంగా అయిపోయి మన హృదయం పవిత్రమైపోయి మనం భగవద్ధామానికి వెళ్ళేంత వరకు ఏ విధంగా మనము ఉద్ధరింపబడతాము అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏమిటి అయి ఉండాలి అంటే భక్తుల రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడై ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు గురించి శ్రవణం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడు గురించి కీర్తన చేయాలి, శ్రీకృష్ణ భగవానుడు గురించి స్మరణ చేయాలి. సో ఆయన భక్తిలోనే ఎల్లప్పుడూ నియుక్తమై ఉండాలి. అలా చేస్తే మరి మనకి ఏమవుతుంది? అలా చేస్తే శ్రీకృష్ణుని స్మరణం అనేటువంటిది మన యొక్క కర్మ గ్రంథిని తెంపివేయబడుతుంది. ఆ కర్మ గ్రంథిని తెంపివేయడం అంటే ఏమిటి? కర్మ గ్రంథిని తెంపివేయటము అని అంటే యాక్చువల్గా గ్రంథి అంటే ముడి, కర్మ అంటే కర్మల వలన కలిగినటువంటి గ్రంథి. అలాంటి కర్మ గ్రంథి తెంపివేయబడుతుంది. అంటే జస్ట్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణమే మన కర్మ గ్రంథిని తెంపేస్తుంది. ఎలా అంటే అది దివ్యమైనటువంటి ఖడ్గంతో ఏ విధంగా అయితే మనం తెంచి వేస్తే తెగిపోతుందో ఆ విధంగా తెంపివేయబడుతుంది. అది భగవంతుడి యొక్క కథలని వినడం ద్వారా, స్మరణం చేయటం ద్వారా మాత్రమే అది జరుగుతుంది. అంటే కర్మగంధిని తెంపివేయడం అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి, కర్మ అనేటువంటిది మనల్ని బంధించేస్తుంది. ఒక ముడిలాగా మనం చేసినటువంటి కర్మలే ఆ కర్మలకి అనుగుణంగా మనకి భవిష్యత్తులో జన్మలు రాబోతున్నాయి. అంటే మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకొని ఇంకొక శరీరంలో మళ్ళీ మనం కర్మలు చేయటానికి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల యొక్క ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి ఈ కర్మ మనల్ని ఇంకొక శరీరాన్ని బంధిస్తుంది. ఆ శరీరంలో చేయబడినటువంటి కర్మలు మళ్ళీ మనకి ఇంకొక శరీరంతో బంధించేస్తుంది. ఈ విధంగా కర్మ ముడి ఏదైతే ఉందో ఈ ముడి తెగితే తప్ప మనకి మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ ఇంకొక శరీరంలో బంధింపబడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. కాబట్టి అలాంటి కర్మ గ్రంథిని తెంచివేయటము అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలని శ్రవణం చేయటం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి లీలలని స్మరణం చేయటం. సో శ్రవణం, స్మరణం అనేటువంటిది కర్మగ్రంథిని ఛేదిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. యాక్చువల్గా అయితే శ్రవణం అనేటువంటిది భక్తిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రవణం అనేటువంటిది మనల్ని భక్తి అనేటువంటిది తీసుకొస్తుంది, మనకి భక్తి అనేటువంటిది వస్తుంది శ్రవణం వల్ల. కానీ మనం పొందుతున్నటువంటి బై ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కర్మగ్రంథిని ఛేదించడం అనేటువంటిది చాలా చిన్న విషయం. శ్రవణం ద్వారా, స్మరణం ద్వారా మనకు రావాల్సింది భక్తి. భక్తి వస్తే మనకి ముక్తి వస్తుంది, ముక్తి వస్తే భగవంతుడి యొక్క సేవ వస్తుంది. భగవత్ సేవ అనేటువంటిది భగవద్ధామంలో చేయగలుగుతాం. సో అది ఉత్తమమైనటువంటి ముక్తి. అంతేగాని ఓన్లీ కర్మగ్రంథిని ఛేదించుకుని నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయినంత మాత్రాన మనకు వచ్చేటువంటి ముక్తి ఏమీ ఉండదు. కాబట్టి ఇది మనకి 15వ శ్లోకం వరకు కూడా మనకి సూత గోస్వామి తెలియచేస్తున్నటువంటి విషయం. సో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం, శుద్ధభక్తి గురించి అర్థం చేసుకున్నాము. శుద్ధభక్తి కాకుండా వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా చేస్తూ పోతున్నటువంటి కర్మల వల్ల మనం పొందేటువంటి పరిపూర్ణతను గురించి కూడా తెలుసుకున్నాం. అయితే మరి భక్తి గురించి మాట్లాడినప్పుడు సూత గోస్వామి ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 16వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమిటంటే భక్తిలో వివిధ స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో
భక్తుడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. భక్తిలో ఉన్నటువంటి అనేక రకాల స్థాయిలు ఏమిటి అని అంటే, భక్తిలో మనకి మన ఆచార్యుల ద్వారా ఇవ్వబడినటువంటి భక్తిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలు ఏమిటి అని అంటే, శ్రద్ధ అనేటువంటిది మొదటి స్థాయి, రెండవది సాధుసంగ, మూడవది భజనక్రియ, నాలుగవది అనర్థ నివృత్తి, ఐదవది నిష్ట, ఆరవది రుచి, ఏడవది ఆసక్తి, ఎనిమిది భావం, తొమ్మిది ప్రేమ. ఇవి మనకి ఇవ్వబడినటువంటి 9 రకాల స్టేజ్లు భక్తులు. ఎప్పుడు మనం కృష్ణుని అవబోధం చేసుకోగలము? ఎప్పుడు మనం కృష్ణుడితోటి మనం మాట్లాడగలము? ఎప్పుడు మనము కృష్ణుడి భావాలకి మనం స్పందించగలము? మన భావాలకి కృష్ణుడు స్పందించగలడు అని అంటే, భక్తిలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అనేటువంటి దాని మీద మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. భావస్థాయికి లేకపోతే ప్రేమస్థాయికి వెళ్లకుండగా కృష్ణుణ్ణి అనుభూతం చేసుకోవటము అనేటువంటిది సాధ్యం కాదు. అంటే మనం ఇప్పుడు ఒక శ్రద్ధా స్టేజ్లోనే ఉన్నాం అనుకోండి, నేను నిన్ననే భక్తి మొదలు పెట్టేశానండి, నాకు కృష్ణుడి మీద నమ్మకం వచ్చేసింది కాబట్టి నేను కృష్ణుడిని భక్తి చేస్తున్నాను అని అనుకుంటే అది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో కృష్ణుడు మనకి స్పందన ప్రతిస్పందన అనేటువంటిది ఉండదు. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి, అట్లా 9th స్టేజ్ వరకు వెళ్ళాలి, 9వ స్థాయి వరకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం భక్తిలో మెచ్యూర్ భక్తి చేస్తున్నట్లప్పుడు, కృష్ణుడి మీద ప్రేమస్థాయికి వెళ్ళినట్టు. ఏ విధంగా అయితే గోపికలు కృష్ణుడితోటి ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి భావన ఏదైతే ఉందో అక్కడ ఆ భావన స్థాయికి వెళ్ళాలి, ఆ భావ స్టేజ్కి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మనకి కృష్ణుడి యొక్క దర్శనము, కృష్ణుడి యొక్క సాంగత్యము, కృష్ణుడి యొక్క సేవ, ఇవన్నీ కూడా అవి సాధ్యమైనటువంటి విషయాలు కావు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, యాక్చువల్గా మనకి శ్రద్ధ అనేటువంటిది మొదటి స్థాయి అనేటువంటిది మనం అనుకుంటున్నటువంటి విషయం. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తను రాసినటువంటి భాష్యంలో చదివితే ఏమని చెప్తున్నారంటే, శ్రద్ధ కంటే కూడా కొన్ని స్థాయిలు ముందున్నాయి, తర్వాత ప్రేమ, తర్వాత కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తారు. అసలు మనకి శ్రద్ధ ఎలా వస్తుంది? మనంతటికి మనకి ఈ శ్రద్ధ అనేటువంటిది రాదు. మనం ఎవరో భక్తుల సాంగత్యంలోకి వెళ్తే, భక్తుల యొక్క కృప మన మీద ఉంటే అప్పుడు మనకి శ్రద్ధ అనేటువంటిది వస్తుంది. కాబట్టి భక్తుల యొక్క కృప మన మీద ఉండడము అనేటువంటిది కూడా ఒక స్థాయి. అలా భక్తుల కృప మన మీదకు వచ్చినప్పుడు మనకి మనము అప్పుడు భక్తులకి సేవ చేస్తాం. ఎవరైతే మనల్ని ఎలా ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏమిటి అంటే, ఎవరో తెలియదు మనకి, కానీ మనము ఒకళ్ళని పిలుస్తాం. పిలిచి, ఈరోజు నేను భగవద్గీత బుక్స్ నేను వితరణ చేయడానికి వెళ్తున్నాను, ఫలానా వైకుంఠ ఏకాదశి రోజు ఫలానా గుడి దగ్గర మేము భగవద్గీత స్టాల్ పెడుతున్నాము, ఒక్కడనే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కష్టమవుతుంది, కనీసంగా నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావా అని ఎవరినైనా అడిగామనుకోండి, ఆ వ్యక్తి మీద మీకు ఎంతో కృప ఉంటే తప్ప మీరు ఆయనకి ఆ సేవనివ్వరు. అంటే ఒక భక్తుడి యొక్క కృప మన మీద ఉంటే ఆ భక్తుడు మనకి సేవనిస్తాడు, నువ్వు పలానా సేవ చెయ్యి అని చెప్తాడు. ఆ సేవను మనం చేయటం ద్వారా మనకి శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి స్థాయి శ్రద్ధ అనేటువంటిది, దానికంటే ముందున్నటువంటి 2 స్థాయిల వల్ల మనం అది పొందగలుగుతున్నాం. ఎవరో ఒక భక్తుడు మన మీద అనుగ్రహించి మనకి ఏదో సేవ ఇస్తే, ఆ సేవను మనం చేయగలిగితే అప్పుడు మనకి భగవంతుడి మీద శ్రద్ధ వస్తుంది, భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంది. భగవంతుడి మీద నమ్మకం పెరిగిన తరువాత ఆ తరువాత స్థాయిలు వేరుగా ఉంటాయి. శ్రద్ధ నుంచి సాధుసంగ. సాధుసంగ అంటే సాధువుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం. ఈరోజు మీరు కలిశారు, మీ ద్వారా ఇంకొకళ్ళు కలుస్తారు, వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళు కలుస్తారు, వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళు 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 కలుస్తారు. ఆ విధంగా మనకి ఇతర భక్తుల సాంగత్యం వస్తుంది. ఏ ఒక్క భక్తుడో లాక్కొచ్చి మనల్ని కూర్చోబెడితే, ఆ కూర్చోబెట్టినటువంటి సత్సంగంలో అనేక ఇతర భక్తులు ఉంటారు, ఆ భక్తులందరితో పరిచయం ఏర్పడుతుంది.
ఆ భక్తులందరూ మనకి మిత్రులైతారు. ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు శ్రద్ధ పెరుగుతుంది, ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. అంటే ఇప్పుడు శ్రద్ధ అనేటువంటిది పూర్తిగా 100% వచ్చినప్పుడే సాధు సంఘ అనేటువంటిది స్టార్ట్ అవుతుందా? అలా ఏం కాదు. శ్రద్ధ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు సాధు సంఘ కూడా ప్యారలల్ గా స్టార్ట్ కావచ్చు. లేదు అనంటే కొంచెం శ్రద్ధ పెరిగిన తరువాత కూడా సాధు సంఘ స్టార్ట్ అవ్వచ్చు. సాధు సంఘ స్టేజ్ లో మనం ఉన్నాము అంటే శ్రద్ధ స్టేజ్ కంప్లీట్ చేసుకున్నాము అని కాదు. 10% శ్రద్ధ ఉన్నా కానీ సాధు సంఘ 20% 10% 5% ఉండొచ్చు. అంటే బేసిక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో శ్రద్ధ అనేటువంటిది కొంచెం 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 కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. దాని పైన ఉన్నటువంటి స్థాయి సాధు సంఘ కూడా కొంచెం 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 పెరిగినప్పుడు ఏమవుతుంది, భక్తుల యొక్క సాంగత్యంలో మనమందరం కూడా సాధన చేయటం మొదలుపెట్టినప్పుడు ఈ భక్తులు పలానా వాడు చాలా గొప్పవాడు, పలానా వాడికి చాలా భక్తి ఉంది, పలానా వాడు చాలా శ్రద్ధగా ప్రతి ఆదివారం భాగవతం క్లాస్ వింటాడు, ప్రతి శనివారం భాగవతం క్లాస్ వింటాడు, కాబట్టి ఈయన భక్తుడుగా పరిగణించవచ్చు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి మనము గురువుకి పరిచయం చేస్తాం. సో నేను పొందినటువంటి గురువు ద్వారా పొందినటువంటి లాభాన్నే నా పక్కన ఉన్నటువంటి తోటి భక్తుడు కూడా పొందాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఆయన తీసుకెళ్ళి గురువుకి పరిచయం చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఆ గురువుకి పరిచయం చేసినప్పుడు ఏమవుతుంది, గురువు ఏం చేస్తాడు, గురువు ఆయనకి ఆధ్యాత్మిక బోధన చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనలో ఆయన చేయాల్సినటువంటి విధి నియమాలని ఆయన నిర్దేశిస్తారు. ఇది భజన క్రియ. భజన క్రియ అంటే మనము గురువును పొంది గురువు యొక్క ఆధ్వర్యంలో మనము భక్తియుత సేవ చేయటం ఏదైతే ఉందో అది భజన క్రియ. ఎప్పుడైతే మనం ఆ భజన క్రియను చేస్తామో, అంటే మనం సాధు సంఘ స్థాయిని దాటిపోయాం ఇక నాకు సాధు సంఘ అవసరం లేదని కాదు, భజన క్రియలో ఉన్నప్పుడు మన సర్కిల్ పెరుగుతుంది. ఇంకా ఇంకా చాలా మంది గురువు ద్వారా మనలానే దీక్ష తీసుకున్నటువంటి వేరే భక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి. వాళ్ళు కూడా మనతో కలిసి సాధన చేస్తారు, మనం కూడా వాళ్ళతో కలిసి సాధన చేస్తాం. అంటే మన సాధు సంఘ సర్కిల్ అనేటువంటిది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే సాధు సంఘ సర్కిల్ పెరిగిందో భజన క్రియలో అగ్రసరులం అవుతూ ఉన్నామో శ్రద్ధ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది. అంటే శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక పిరమిడ్ లాగా అనమాట. భజన క్రియ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో శ్రద్ధ ఉంది అని కాదు, శ్రద్ధ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి భజన క్రియలో మనం స్టార్ట్ చేసాము అని అర్థం. ఎప్పుడైతే భజన క్రియలో మనం అగ్రసరులం అవుతామో, అంటే గురువు మనకి విధించినటువంటి నియమ నిబంధనల్ని పాటిస్తూ మనం భక్తి సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగుతూ ఉంటాయి. మనలో కోపం పోతుంది, మనలో ద్వేషం పోతుంది, మనలో ఉన్నటువంటి ఇతర అనేక అనర్థాలన్నీ కూడా ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి ఒక్కటొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. అనర్థ నివృత్తి స్థాయిని దాటిపోతాం. అంటే నాలుగవ స్థాయి అనర్థ నివృత్తి స్థాయి. ఇది ఎలా అంటే మనము ఒక సైకిల్ తొక్కేటప్పుడు ఒక ఎత్తైనటువంటి ప్రదేశానికి సైకిల్ తొక్కుతూ ఉన్నాం అనుకోండి, మనం ఎక్కుతున్నప్పుడు మనం చాలా కష్టంగా సైకిల్ని తొక్కాలి, దిగేటప్పుడు సైకిల్ తొక్కకపోయినా కానీ ఆటోమేటిక్గా దిగిపోతుంది, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా సైకిల్ తొక్కాలి, చెమటలు కార్చాలి. అనర్థ నివృత్తి స్టేజ్ దాటటం వరకు కూడా మనం చాలా కష్టపడాలి. అది ఎత్తు ప్రదేశంలో సైకిల్ తొక్కినట్టు. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ అనర్థ నివృత్తి దాటేంత వరకు మనం పెడలింగ్ ఎక్కువ చేయాలి, బాగా తొక్కాలి. తొక్కితే 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 అప్పుడు కొండ ఎక్కుతుంది. ఒక్కసారి అనర్థ నివృత్తి స్టేజ్ దాటామంటే ఇక మనం కాళ్ళుతోటి ఇక పెడల్ని తొక్కాల్సినటువంటి పని లేదు. హాయిగా హ్యాండిల్ పట్టుకొని కాళ్ళు వదిలేస్తే మనము కొండ దిగిపోతాం. అంటే అనర్థ నివృత్తి స్టేజ్ దాటేంత వరకు మన శ్రమ అంతా ఇంత కాదు. భక్తిలో చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి. అనేక మంది భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి అనేక రకాలుగా సాధనలు చేసి మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోయేంత వరకు మనము భక్తిలో సాధన చాలా కఠోరంగా చేయాలి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి స్టేజ్ దాటుతామో అప్పుడు ఇక మన భక్తి గమ్యం అనేటువంటిది, మన ఆధ్యాత్మిక జర్నీ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు వద్దన్నా కానీ ముందుకెళ్ళిపోతావు, ఎవరైనా పట్టుకొని లాగినా కానీ నేను వెనక్కి రాను, నేను నా భక్తిని చేసుకోవాలి అని అంటాం. సో ఆ విధంగా అప్పుడు మనకు వచ్చేటువంటి
భక్తి ఏమిటి అని అంటే, అప్పుడు మనం ఉన్నటువంటి స్థాయి ఏమిటి అని అంటే నిష్ఠ. నిష్ఠా స్థాయికి వెళ్ళినప్పుడు ఇక మనల్ని ఎవరు వెనక్కి లాగలేరు. అదే నువ్వు భజనక్రియ స్థాయిలోనో లేదా సాధుసంగ స్థాయిలోనో శ్రద్ధా స్థాయిలోనే ఉన్నావు అనుకోండి, ఎవరన్నా వచ్చి రా సినిమాకి వెళ్దామంటే మన భక్తి పక్కన పెట్టేస్తాం, ముందు సినిమా చూసి వస్తాం. లేదు అంటే ఎవరో వచ్చారు సినిమా యాక్టర్ చూసొద్దామరా అంటే, నేను సాయంత్రం గుడికి వస్తాను ఇప్పుడు వెళ్ళి సినిమా యాక్టర్ చూసి వస్తాను అని అంటాం. అంటే మన ప్రయారిటీసు, మనం చేస్తున్నటువంటి కర్మలు, మనం చేస్తున్నటువంటి అన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సాధనకి అవరోధంగా ఆగుతాయి. ఎప్పుడైతే మనం నిష్ఠా స్టేజ్ దాటిపోయామో, నిష్ఠా స్టేజ్లోకి ఎంటర్ అయిపోయామో, ఇక బాహ్యమైనటువంటి కారణాలు, ఇతరములైనటువంటి ఏ ఇతర కారణాలు కూడా మన భక్తిని ఆపవు. ఎవరన్నా బలవంతంగా లాగేసి నువ్వు భక్తి చెయ్యకు, నీకు కృష్ణుడు వద్దు అని చెప్పేసి లాగేసి మనల్ని పక్కన కూర్చోబెట్టినా కానీ, గుళ్ళోంచి లేకపోతే మందిరంలోంచి లేకపోతే మనం చేస్తున్నటువంటి సాధనలోంచి మన చేతిలోంచి చాంటింగ్ మాలను లాగేసినా కానీ మళ్ళీ మనం వెళ్ళి చాంటింగ్ మాల్లోనే చేయబెడతాం. అంటే మనకి మనకి భక్తి చేయాలి అనేటువంటిది సహజమైనటువంటి కోరికగా మారిపోతుంది. ఎప్పుడైతే మనలో భక్తి చేయటం అనేటువంటిది సహజమైనటువంటి కోరికగా మారిపోతుందో, అప్పుడు మనం ఒక పూట చాంటింగ్ చెయ్యకపోతే, లేకపోతే ఒక పూట మనం కృష్ణుడి యొక్క భజన చెయ్యకపోతే, ఒక పూట శ్రీమద్ భాగవతాన్ని వినకపోతే, ఒక పూట మనం శ్రీమద్ భగవద్గీతను వినకపోతే, ఒక్క పూట మనము ఏదైనా సరే భక్తియుత కార్యక్రమాలు మనం రోజువారీ చేసేటువంటి కార్యక్రమాలను చెయ్యకపోతే మన మనసు నిలకడగా ఉండదు. మనం ఏదో కోల్పోయినటువంటి భావంలో ఉంటాం. మనము అది చేస్తేనే మనసు సంతృప్తి పడుతుంది. ఆ స్థాయి రుచి. అంటే మనకి అది చెయ్యాలి అనేటువంటి, చేయడం వల్ల మనకి కలుగుతున్నటువంటి ఆనందం అనేటువంటిది పెరుగుతుంది. అందుకనే ఆ స్థాయిని రుచి అంటారు. అంటే అప్పుడు ఓకే నేను ఇంత తిన్నాను నాకు ఇది చాలు అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాల పట్ల ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒక మంచి లడ్డు అంటే ఇష్టం అనుకోండి, ఎక్కడైనా సరే లడ్డు చూశాననుకోండి నోరూరుతుంది, తినాలి అనిపిస్తుంది, సరే అని చెప్పేసి ఒక లడ్డు ఇచ్చారనుకోండి ఆస్వాదించుకుంటూ తినేస్తాం. కానీ రెండో లడ్డు ఇచ్చాడనుకోండి, ఇష్టం కాబట్టి ఒక లడ్డూతోటి ఆగకుండా రెండో లడ్డు కూడా తీసుకొని తినేస్తాం. మళ్ళీ మూడో లడ్డు ఇచ్చాడనుకోండి కష్టంగా తింటాం. నాలుగో లడ్డు ఇస్తే ఇంకా కష్టంగా తింటాం. ఐదో లడ్డు ఇస్తే ఇంకా చాలు అంటాం, నా వల్ల కాదు అంటాం. కానీ భక్తి అనేటువంటిది అలా కాదు. ఇంకా చేస్తున్న కొద్దికి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది, చేస్తున్న ప్రతిసారి ఇంకా చేస్తే బాగు అనిపిస్తుంది. ఇది అలా అనిపించేటువంటి స్థాయి భక్తిలో ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనం రుచి దాటి ఆసక్తి స్థాయికి వెళ్ళినప్పుడు ఉంటుంది. మనము ఆసక్తి స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఆసక్తి స్థాయి వరకు చేరాము కదా, అనర్ధ నివృత్తి స్టేజ్ దాటిపోయాం కదా, కాబట్టి నాలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోయాయా, నాలో ఉన్నటువంటి అన్ని అనర్థాలు తొలగిపోయి నేను పవిత్రమైనటువంటి ఆత్మగా మారిపోయానా, పవిత్ర హృదయం అయిపోయానా అని అంటే దానికి అర్థం అది కాదు. నువ్వు ఆసక్తి స్థాయికి వెళ్ళినా, భావస్థాయికి వెళ్ళినా, ప్రేమ స్థాయికి వెళ్ళినా కానీ అనర్థాలు 100% పోవు. అనర్థాలు ఉంటాయి, కాకపోతే ఆ అనర్థాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ అనర్థాల నుంచి మనల్ని మనం రక్షించుకునే విధంగా మనం ఇంకా ఎక్కువ భక్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది, ఇంకా ఎక్కువ సాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ అనర్థాలు పూర్తిగా తొలగవు. కాబట్టి మనము ఆసక్తి భావ ప్రేమ స్థాయికి వెళ్ళినా కానీ సాధుసంగా భజన క్రియను వదిలిపెట్టకూడదు. అంటే ఇప్పుడు మనము అనుకుంటాం ఎగ్జాల్టెడ్ సోల్స్, గోస్వామి లాంటి వాళ్ళు, ఈ నరోత్తమదాస్ ఠాకూరు లేకపోతే ఇంకా ఎవరెవరో వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలో ఏమిటి అని అంటే, వాళ్ళు గురువులు విధించినటువంటి నియమ నిబంధనలని పాటించాల్సిన అవసరం లేదు వాళ్ళకి భక్తి చేయాలి అని అంటే. భగవంతుడి మీద ప్రేమని, భగవంతుడి మీద భావాన్ని వ్యక్తం చేయాలి అని అంటే భజన క్రియ చేయాల్సినటువంటి అవసరం లేదు. నియమ నిబంధనల ప్రకారంగా పొద్దున్నే లేవడం, మంగళహారతి చేయటం, సంధ్యావందనం చేయటం, మామూలుగా మనం భక్తిలో చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థాయి దాటిపోయినటువంటి వ్యక్తుల్లా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన భజన క్రియను ఆపుతామో మళ్ళీ అనర్థాలు మొదలవుతాయి. కాబట్టి అంటే ఇప్పుడు నిప్పు పూర్తిగా చల్లారిపోలేదు, నిప్పు దాని యొక్క ప్రభావం తగ్గింది,
మనము దానికి ఇంకా నీళ్లు పోయలేదనుకోండి, మళ్ళీ అది రాజు రగులుకునేటువంటి ప్రమాదం అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో ముందుకెళ్తున్న కొద్దికి మన యొక్క సాధన కూడా పెరుగుతూ ఉండాలి, సాధుసంగ పెరగాలి, భజన క్రియ పెరగాలి, ఇంకా అనర్ధన వృత్తి మళ్ళీ తగ్గాలి. ఎప్పుడైతే మనలో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఎప్పుడైతే మనం చేసేటువంటి సాధన తగ్గుతుంది, ఎప్పుడైతే మనం చేస్తున్నటువంటి భక్తిలో ఏదో అవరోధాలు వస్తున్నాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, లేదు అంటే మనకు వస్తున్నటువంటి ఆసక్తి తగ్గుతుంది. ఈరోజు నేను 16 రౌండ్లు చాంటింగ్ చేశాను, 17 రౌండ్ చాంటింగ్ చేయడానికి ఇంకా చాలులే అనిపిస్తుంది, లేదంటే 18వ సారి చాంటింగ్ చేయడానికి చాలులే అనిపిస్తుంది, లేదంటే ఎవరైనా భక్తుడు వచ్చేసి పలానా చోట సత్సంగం జరుగుతుంది రండి పోయి చూసొద్దాము వినొద్దాము అని అంటే, ఈరోజు నాకు ఓపిక లేదు మీరు వెళ్ళండి అని. అంటే మనం ఎంత స్థాయికి వెళ్ళినా కానీ మనము ఇలాంటి ఒక వెనక్కి తిరిగే మళ్ళీ భక్తిలోంచి కింద పడిపోయేటువంటి సందర్భాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే మనలో అనర్ధాలు ఒక్కసారిగా పోవు, స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా పోవాలి. ఆ పోయినటువంటి అనర్ధాలు మళ్ళీ తిరిగి రావు అని అనుకోవడానికి లేదు. కాకపోతే మనం ఎప్పుడైతే భావ స్థాయికి ప్రేమ స్థాయికి వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కోపము కూడా భగవత్సేవగా మారుస్తాం, మనలో ఉన్నటువంటి కోరికను కూడా భగవత్సేవగా మారుస్తాం, మనలో ఉన్నటువంటి ప్రతి భావ వ్యక్తీకరణ కూడా భగవత్సేవగా మారిపోతుంది. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల పట్లనే ఆ మనలో ఉన్నటువంటి ఈ యొక్క కోరికలు క్రోధాలు ఇవన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆసక్తి స్టేజ్ దాటి భావ స్టేజ్కి వెళ్ళాలి, భావ స్టేజ్ దాటి ప్రేమ స్టేజ్కి వెళ్ళాలి. ప్రేమ స్టేజ్లో ఇంకా అది ఎలా అంటే ఓన్లీ రాధారాణికి లేకపోతే గోపికలకి ఏ విధమైనటువంటి భావం ఉందో విరహ భావన ఉందో అలాంటి స్థాయి ప్రేమ స్థాయి. ఏ రోజైతే కృష్ణుడిని తలుసుకోలేదో ఆ రోజు విరహాన్ని అనుభవించడం, ఏ రోజైతే కృష్ణుడికి ఒక పూలమాలని అర్పించలేదో ఆ రోజు విరహానికి ఫీల్ అవడం, ఇలాంటి ఒక ప్రేమ స్థాయి వరకు కూడా మనం వెళ్ళాలి. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా అర్థం చేసుకుంటే ఈ ఈ యొక్క 16వ శ్లోకం నుంచి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. 16వ శ్లోకంలో మనకి శ్రద్ధ గురించి చెప్పారు, 17వ శ్లోకంలో మనకి భజన క్రియ అనర్థన వృత్తి గురించి చెప్తున్నారు, 18వ శ్లోకంలో ఇంకా మనకి ఈ అనర్థ నివృత్తి తరువాత స్థాయి అంటే భక్తిలో స్థిరత్వం ఏర్పడేటువంటిది. అంటే ఒక అంతకుముందు మనం ఏమనుకున్నాం, ఒక్కొక్కసారి చేస్తాం ఒక్కొక్కసారి చేయం, కానీ ఎప్పుడైతే మనం నిష్ఠా స్థాయికి వెళ్తామో అప్పుడు మనలో మన భక్తిలో స్థిరత్వం అనేటువంటిది వస్తుంది, అనర్థాలన్నీ తొలగిపోవడం వల్ల భక్తిలో స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. అలాంటిది అన్ని నిష్ఠిత భక్తి అని అంటారు. అలాంటి స్థాయికి చేరుకున్నప్పుడు అది మనకి చాలా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి భక్తిలాగా మారిపోతుంది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయానికి మనకి 18వ శ్లోకంలో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి 18వ శ్లోకం చూద్దాం. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యముగా వననిచ్చున్నటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను అకుంఠితమైనటువంటి ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. అంటే నిష్ఠ స్థాయిలో ఉన్నటువంటి భక్తి మనకి ఎలా వస్తుంది, మనం ఎలా వెళ్ళాలి ఈ స్థాయిలన్నీ దాటుకొని, ఈ స్థాయిలన్నింటినీ మించి భావ స్టేజ్కి ప్రేమ స్టేజ్కి ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు సొల్యూషన్ ఏమిటి అంటే నిత్యం భాగవత సేవయ. ఎప్పుడైతే మనం నిత్యం భాగవత సేవ చేస్తామో అప్పుడు మనకి అనర్థ నివృత్తి దాటి నిష్ఠ ఆసక్తి స్థాయి వరకు కూడా మనము వెళ్ళగలుగుతాము అంటున్నారు. మరి నిత్యం భాగవత సేవ అంటే శ్రీమద్ భాగవతాన్ని రోజు శ్రవణం చేయటం, శ్రీమద్ భాగవతాన్ని రోజు చదవడం, ఇది ఒకటి నిత్యం భాగవత సేవయ. భాగవతము అంటే భగవంతుడు గ్రంథావతారం ఏదైతే ఉందో అది భాగవతం. అయితే భగవంతుడికి సేవ చేయటము అని అంటే భగవంతుడు గ్రంథావతారంలో మన ముందు ఉన్నారు, ఆ గ్రంథాన్ని శ్రవణం చేయటము పఠనం చేయటము ఏదైతే ఉందో అది కూడా భాగవత సేవయ. రెండవ రకమైనటువంటి భాగవత సేవ అంటే వైష్ణవ సేవ. ఎప్పుడైతే మనం భాగవతుల్ని అంటే ఎవరైతే భగవద్గీత భాగవతాన్ని చదువుతారో, ఎవరైతే భగవద్గీత భాగవతాన్ని తమ జీవితంలో
సహాయం చేస్తారో, ఎవరైతే భాగవద్గీత భాగవతం చదువుతూ వాళ్ళు ఇంకొకళ్ళకి భగవద్గీత భాగవతాన్ని వినిపిస్తారో, ఇలాంటి వాళ్ళని వైష్ణవులు అని అంటారు. ఇలాంటి వైష్ణవుల సేవ అంటే భాగవత సేవ. సో మనము మనలో భక్తి పెరగాలి అని అంటే మనము నిత్యం భాగవత సేవ చేయాలి. నిత్యం భాగవత సేవ అనేటువంటిది రెండు రకాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒకటి భాగవతాన్ని శ్రవణం చేయటం, పఠనం చేయటం. రెండు భాగవతులని భాగవతులకి సేవ చేయటం, అంటే వైష్ణవులకి సేవ చేయటం. ఇది మనకి భక్తిలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అగ్రసరులం అవడానికి మనకి ఇస్తున్నటువంటి మార్గం. అంటే ఇంతకుముందు భక్తి చెయ్యాలి అని మాత్రమే చెప్పారు, ఇప్పుడు ఆ భక్తిలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి, ఒక్కొక్క స్థాయిని దాటాలి అంటే మనం ఎలాంటి కష్టాలని ఎలాంటి సాధనల్ని చేస్తూ ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళాలి, ప్రేమ స్థాయికి వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు, మరి నేను ఇప్పుడు భాగవతులకి సేవ చేశాను, నిత్యం భాగవత సేవ చేస్తూ ఉన్నాను, కాబట్టి నాలో అనర్థాలన్నీ తొలగిపోయాయి అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. ఎందుకంటే రజోగుణం తమోగుణం ప్రభావితమైనటువంటి మనలో ఉన్నటువంటి క్రోధము కామము ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా అదృశ్యమవవు. కాకపోతే ఎప్పుడైతే మనం నిత్యం భాగవత సేవ కంటిన్యూ చేస్తూ ఉంటామో ఈ రజోగుణ తమోగుణ ప్రభావాలైనటువంటి కామక్రోధాలు కొంచెం 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 కొంచెంగా అదృశ్యమైపోతాయి. అవి ఎప్పుడైతే అదృశ్యమైపోతాయో అప్పుడు మనము సత్వగుణంలో స్థితులమవుతాం. సత్వగుణంలో స్థితులమైనప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి భక్తి ఆసక్తి స్థాయికి చేరుతుంది. అంటే ఆసక్తి స్థాయికి చేరనంత వరకు మనలో గుణప్రభావం అనేటువంటిది ఇంకా ఉంది, నిర్గుణలం కాలేదు ఇంకా మనం. అంటే మనము అనర్థ నివృత్తి స్టేజ్లో కూడా మనకి గుణప్రభావం ఉంది, నిష్ఠా స్థాయిలో కూడా గుణప్రభావం ఉంది. ఈవెన్ ఆసక్తి స్థాయిలో కూడా గుణప్రభావం ఉంది. కాకపోతే ఆసక్తి స్థాయిలో మన మీద ఉన్నటువంటి గుణప్రభావము రజోగుణం తమోగుణం కాదు, సత్వగుణం. ఎప్పుడైతే మనం ఆసక్తి స్థాయి నుంచి కూడా దాటి ఇంకా మనము భక్తులం అయిపోతామో అప్పుడు మనము నిర్గుణలం అయిపోతాం. అంటే భావా స్టేజ్కి వెళ్ళినప్పుడు నిర్గుణం కాకుండా నిర్గుణుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకోవడం సాధ్యం కాదు. ముందు మనం నిర్గుణలం అవ్వాలి. నిర్గుణలం ఎప్పుడవుతాం? భావా స్థాయికి వెళ్ళినప్పుడు అవుతాం. ఆసక్తి స్థాయిలో కూడా మనం నిర్గుణలం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ఆసక్తి కంటే ముందు మనలో ఉన్నటువంటి అనర్థాలు పూర్తిగా తొలగవు. మనలో ఉన్నటువంటి అనర్థాలు పూర్తిగా తొలగలేదు అని అంటే మనము రజోగుణం తమోగుణం యొక్క ప్రభావంలో కూడా ఉన్నాము. ఎప్పుడైతే మనము ఆ నిష్ఠా స్థాయిని దాటామో అప్పుడు రజోగుణ తమోగుణ ప్రభావాలు తగ్గి సత్వగుణంలో నిలుస్తాము. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా శుద్ధ సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణము అనేటువంటిది గుణప్రభావం లేనటువంటిది స్థితి కాదు. సత్వగుణ ప్రభావం కూడా ప్రభావమే, కాకపోతే సత్వగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా ఈజీ. ఏ విధంగా అయితే రన్వేలో ఉన్నటువంటి ఏరోప్లేన్ ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఎలా ఉంటుందో ఆ విధంగా సత్వగుణంలోకి వస్తే మనం కూడా టేక్ ఆఫ్ చేసుకొని శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోవచ్చు. అది అప్పుడు మనం శుద్ధ సత్వగుణంలోకి వెళ్తున్నాము అంటే దాని అర్థం భావా స్థాయికి వెళ్తున్నాము అని. అప్పుడు భగవంతుడి తత్వాన్ని, భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎలా ఉంటారు, నిరాకారమా, పరమాత్మ, భగవానుడా, ఎవరు, ఎలా మనం ఆయన శ్రీకృష్ణ భగవానుడు మనం ఎలా అర్థం చేసుకునేవాలి అనేటువంటిది అక్కడ నిర్ణయించకూడదు. ఎప్పుడైతే మనం ఆ భగవంతుని అర్థం చేసుకుంటామో అప్పుడు మనం భావ ప్రకటన అనేటువంటిది చేయగలుగుతాం. నిరాకారం అనుకోండి, ఏం భావ ప్రకటన చేస్తాం, నిరాకారానికి ఏం చెప్తాం, నిరాకారంతో ఏం భావాలని మనం ఇచ్చిపుచ్చుకుంటాం. భావం అనేటువంటిది మనము ఒక వ్యక్తికి ఇచ్చిపుచ్చుకునేటువంటిది, శూన్యానికి ఇచ్చిపుచ్చుకునేటువంటిది కాదు భావం అనేటువంటిది. మనం భావస్థాయికి వెళ్తే తప్ప ఆ భావం వ్యక్తం చేయటం, భగవంతుడి పట్ల మన భావం వ్యక్తం చేయటం అనేటువంటిది అనే ఉన్నటువంటి ఆనందం అనేటువంటిది మనకి అర్థం కాదు.
ఎప్పుడైతే భావస్థాయిలో మనం భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పొందుతామో, భగవంతుడు నిరాకారం కాదు, భగవంతుడు పరమాత్మ కాదు, భగవంతుడు అంటే సచిదానంద విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి మీద అమితమైనటువంటి ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ స్థాయికి అప్పుడు మనం చేరగలుగుతాం, అప్పుడు మనం కృష్ణుడిని దర్శనం చేసుకోగలుగుతాం. కృష్ణుడు మన ముందు వచ్చి నిలబడతాడు, కృష్ణుడు మనతో మాట్లాడతాడు, కృష్ణుడు మనతో మధురమైనటువంటి భావాలను పంచుకుంటాడు, కృష్ణుడితో మాట్లాడిన అనుభూతి మనకు అప్పుడవుతుంది. అది ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని అంటే భక్తుల సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే భక్తుల సేవ ద్వారా పొందేటువంటి ప్రయోజనం, భాగవతం ద్వారా పొందేటువంటి ప్రయోజనం మనము ఈ యొక్క ప్రేమ స్థాయిలో పొందగలుగుతాం. ఇవన్నీ కూడా మన భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి మనలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. నారదుడి విషయంలో ఇది రుజువు అయింది, మనకి 5వ అధ్యాయంలో వస్తుంది. నారదుడికి శ్రద్ధ ఎలా వచ్చింది? నారదుడికి భగవంతుడి యొక్క కథలు వినాలి అనేటువంటి శ్రద్ధ ఎలా వచ్చింది? నారదుడు భక్తుల సాంగత్యంలో ఉండి భక్తులకి సేవ చేశాడు. భక్తులకి సేవ చేసేటువంటి అవకాశాన్ని భక్తులు ముందు నారదుడికి కల్పించారు. నారదుడికి కల్పిస్తే ఆ నారదుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని భక్తులకి సేవ చేయటం వల్ల ఆ భక్తులు చెప్పినటువంటి చాతుర్మాస్యంలో మాత్రమే జరుగుతుంది అది. చాతుర్మాస్యంలో వాళ్ళందరూ కూడా ప్రచారం చేయడం అనేటువంటిది ఆపేస్తారు. చాతుర్మాస్యంలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు ఒక చోట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భాగవతం చెప్పడం, భగవద్గీత చెప్పడం ఇలాంటివన్నీ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక పురోగతికి తీసుకొస్తారు. చాతుర్మాస సమయంలో గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప ఋషులు. సో అప్పుడు నారదుడికి అవకాశం దొరికింది, దాన్ని ఉపయోగించుకుని ఆయన శ్రద్ధను పెంచుకున్నారు. నారదుడి విషయంలో మనకి 5వ అధ్యాయంలో వస్తుంది, నారదుడు కూడా ఈ స్థాయిలన్నీ దాటిపోతాడు. ఈ స్థాయిలన్నీ దాటిపోయి భావా స్టేజ్కి వెళ్ళిపోతారు, ప్రేమా స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు నారదుడికి భగవంతుడు ఒక క్షణం పాటు దర్శనమిస్తారు. ఒక క్షణం అంటే మరి ఎందుకు నారదుడికి భక్తిలో అంత అగ్రసుడైనా కానీ భగవంతుడు ఎందుకు దర్శనం ఇవ్వలేదు అని అంటే, మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం ఏదో భావా స్టేజ్కి వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి మనలో భక్తి పూర్తిగా పెరిగిపోయిందని కాదు, మనం భావ స్టేజ్లో ఉన్నా కానీ మనలో ఉన్నటువంటి అనర్థాలు పూర్తిగా తొలగవు కాబట్టి మనం మన యొక్క సాధనను మాత్రం వదిలిపెట్టకూడదు. మనం భజన క్రియను వదిలిపెట్టకూడదు, మన యొక్క సాధు సంఘాన్ని వదిలిపెట్టకూడదు. సో ఇదంతా చేస్తే మరి మనకి ఏం జరుగుతుంది? మనకి 21వ శ్లోకంలో మనకి ఇంకా సూత గోస్వామి ఎప్పుడైతే మనము ప్రేమ స్థాయిని కూడా దాటిపోతామో మనకు జరిగేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. ఈ విధముగా హృదయ గ్రంథి తెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించను. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్య కర్మ పరంపర పరిసమాప్తి పొందును. అంటే మన బంధనం ఏదైతే ఉందో అది హృదయ గ్రంథి, అంటే మన హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ బంధింపబడింది ఈ శరీరంలో. హృదయ గ్రంథి ఛేదింపబడుతుంది అని అంటే ఈ ఆత్మకి శరీరంతో ఉన్నటువంటి బంధం అనేటువంటిది విడిపోతుంది. ఈ ఆత్మకి శరీరంతో ఉన్నటువంటి బంధం ఎప్పుడు విడిపోతుంది? ఎప్పుడు విడిపోతుంది అని అంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మ స్థాయిలో ఉంటాము, ఆత్మతోటి మనకి ఆత్మనే ఆత్మ యొక్క స్థానం ఏంటి, ఆత్మ యొక్క స్థాయి ఏమిటి, నేను ఈ ఆత్మగా నా యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోగలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. లేదు అని అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నటువంటి మనకి హృదయ గ్రంథి ఛేదింపబడడం అనేటువంటి సాధ్యం కాదు. మనకి ఇంతకుముందు చాలాసార్లు అనేక సందర్భాల్లో మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. నారదుడితోటి
జరిగినటువంటి ఒక అభక్తుడు సంబంధించినటువంటి ఒక కథను కూడా మనము చెప్పుకున్నాం. కైలాష్ అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆస్తుల మీద అమితమైనటువంటి అనురాగం ఉంటుంది. తన ఇంటి మీద, తను సంపాదించినటువంటి ఆస్తుల మీద, భార్య మీద, పిల్లల మీద, తను తనకున్నటువంటి సర్వ ఐశ్వర్యం మీద ఉన్నటువంటి ఆ మమకారము, అనురాగము ఎంతగా పెంచుకున్నాడు అని అంటే మరణించే సమయంలో కూడా వాటి గురించి మర్చిపోలేదు. అక్కడికి నారదుడు వచ్చి చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ ఒక భక్తుడివి, నువ్వెందుకు ఇప్పుడు ఇలాంటి భౌతికమైనటువంటి ఆలోచనలో పడ్డావు, ఈ భౌతికమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడు అనేటువంటి విషయం చెప్తున్నా. కానీ ఈయనకి మాత్రం ఈ యొక్క ఆస్తుల మీద, తనకున్నటువంటి ప్రత్యేకించి ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క మమకారం అనేటువంటిది పోలేదు. నేను నా స్వహస్తాలతో కట్టిన ఇల్లు, ఈ ఇల్లు కట్టడానికి నేను ఇటుక ఇటుక నేనే కష్టపడి కొని పేర్చి కట్టాను అనేటువంటిది మనకు మనందరికీ ఉంది. ఇది నా ఇల్లు, ఈ ఇల్లు నేను అమ్మను, ఈ ఇల్లు నా కష్టార్జితం, ఈ ఇంటి ఇల్లు కట్టడానికి ఇటుక ఇటుకని నేనే కష్టపడి సంపాదించి కట్టాను, కాబట్టి ఇంటి మీద మమకారం. తర్వాత భార్యాపిల్లల మీద మమకారం ఉండడం అనేటువంటిది సహజమే. ఇలాంటి మమకారంతో ఆ కైలాష్ చచ్చిపోయాడు. చచ్చిపోయిన కైలాషు ఏ మమకారంతో అయితే, దేని మీద మమకారంతో అయితే చచ్చిపోయాడో ఆ ఇంటి ముందే ఒక కుక్కలాగా పుట్టాడు ఆ ఇంటికి కాపలా కాయడానికి. అంటే ఆయనకున్నటువంటి మమకారము ఒక కుక్క శరీరాన్ని పొందడానికి కారణమైంది. ఇది హృదయ గ్రంథి. అంటే ఆ మమకారము అనేటువంటిది మనల్ని ఏ విధంగా భౌతిక శరీరాలకి ముడివేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి కుక్కలాగా పుట్టాను, నేను ఏ ఇంటిని అయితే సంపాదించానో ఆ ఇంటిని కాపలా కాయడానికే నేను ఇప్పుడు కుక్కలా ఉన్నాను అనేటువంటిది కుక్క జన్మలోకి వచ్చిన తర్వాత అయినా మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అప్పుడు నారదుని వచ్చి చెప్పాడు, చూసావా, నువ్వు ఏదైతే ఇల్లుని సంపాదించావో ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు నీ వాళ్ళు అని నువ్వు అనుకున్నావు, కానీ ఆ ఇంటి ముందే నువ్వు కుక్కలా కాపలా కాస్తుంటే వాళ్ళకు నువ్వెవరో కూడా తెలియట్లా. నువ్వు వాళ్ళ తండ్రివని తెలియట్లా, నువ్వు నీ భార్యకి భర్తవని తెలియట్లేదు. వాళ్ళు నిన్ను చేదరించుకుంటున్నారు, వాళ్ళు నీకు ఇసిరేస్తున్నారు ఫుడ్ని, వాళ్ళ ఎంగిలి పెడుతున్నారు, కానీ నీకు మాత్రం ఆ ఇంటి మీదనే మమకారం ఉందా ఇంకా అని అడిగితే, అవును, ఈ ఇల్లు నేను కట్టింది కాబట్టి ఇంటి మీద నాకు ఇంకా మమకారం ఉంది అని చెప్పేసి అప్పటికీ కూడా వాళ్ళు ఎంత చేదరించుకున్నా అప్పుడు కూడా వైరాగ్యం కలగకుండా కుక్క జన్మలో కూడా ఆ ఇంటి ముందు పడి కూర్చొని అలానే తన జీవితాన్ని, కుక్క జీవితాన్ని కూడా గడిపేస్తాడు. ఇన్ని చెప్పినా కానీ ఆయనలో బుద్ధి రాలేదు. అప్పుడు కుక్క జన్మను కోల్పోయినటువంటి ఆ కైలాషు తిరిగి ఆ ఇంట్లోనే ఒక ఎలుకలాగా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తరువాత పాములా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీరం మారుస్తున్నా కానీ మనలో ఉన్నటువంటి భావాలు కనుక మారకపోతే మనం ఈ విధంగానే మనము శరీరం తర్వాత శరీరం, శరీరం తర్వాత శరీరం పొందుతూనే ఉంటాము. ఇది ఈ హృదయ గ్రంథి అనేటువంటిది తెంపబడదు ఎప్పటికీ. అది తెంపబడాలి అని అంటే మనలో జ్ఞానం రావాలి, మనలో వైరాగ్యం రావాలి, మనలో భక్తి అనేటువంటిది రావాలి. మనం సాధన చేయటం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. లేదు అని అంటే ఇలా కామ్య కర్మల యొక్క పరంపర పరిసమాప్తి చెందనే చెందదు. నిజస్థితిని మనం ఎప్పుడూ తెలుసుకోలేము, ఎప్పుడు కూడా అజ్ఞానంలోనే ఉండిపోతాం. కాబట్టి ఇలాంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? పరిప్రశ్నేన సేవయా. ఏం చేయాలి? వినయంతో సేవ చేసి గురువుకి ప్రశ్నించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఈ కామ్య కర్మల పరంపర నుంచి మనల్ని బయటపడేసి మనకి భజన క్రియని ఇస్తారు. ఎప్పుడైతే మనకి భజన క్రియని ఇస్తారో అప్పుడు మనము మన సాధన ద్వారా అనర్థ నివృత్తి స్టేజ్ని దాటితే ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక జర్నీ అనేటువంటిది చాలా సులువుగా, సులభంగా ఉంటుంది. అందుకనే గొప్ప గొప్ప సాధువులు కూడా నిత్యం భక్తిని అనంతకాలం నుంచి కూడా కొనసాగిస్తూ కూడా ఇప్పటికీ కూడా
భక్తి చేస్తుంటే ఆ భక్తి వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అంతేకాని ఇంతకాలం చేశాము, నిన్న చేశానండి 16 రౌండ్లు, మళ్ళీ ఇవాళ 16 రౌండ్లు, మళ్ళీ రేపు 16 రౌండ్లు, 16 రౌండ్లు చేసే కదా పడుకున్నాను, మళ్ళీ లేవగానే 16 రౌండ్లు, ఇలా మనం భావిస్తే ఇది నిరంతరం మనం చేసేటువంటి సాధనలో మనకి ఆనందాన్ని ఇస్తున్నది అనేటువంటి ఫ్యాక్టర్ లేనట్టు. ఎప్పుడైతే ఆ సాధన వల్ల మనకి ఆనందం కలుగుతుందో అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్తున్నట్టు. అందుకనే భక్తిలో ముందుకు వెళ్ళినటువంటి సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి ప్రతి సాధన భక్తియుత సేవ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు గురు మహారాజ్ వచ్చారు టెంపుల్కి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గురు మహారాజ్ సేవ కనుక నాకు దొరికింది అని అంటే అందులో ఉన్నటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు. లేదంటే ఈరోజు రాజభోగా చేయడానికి పిలుస్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. రాజభోగా వంటలో మనం కూడా భాగస్థులమయ్యి రాజభోగా చేసి భగవంతుడికి మనం చేసినటువంటి వంటను కనుక భగవంతుడికి ఆఫర్ చేస్తే అందులో పొందేటువంటి ఆనందం మామూలుగా మనం ఇంట్లో వండుకొని పంచభక్ష పరమాణాలు తిన్నా కానీ రాదు. ఆ ఆనందం అనేటువంటిది సాధన చేస్తూ చేస్తూ ఉంటే పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. సో సో ఈ విధంగా భక్తిని గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. భక్తి మాత్రమే సర్వ మానవాళికి శ్రేయస్కరమైనటువంటి విషయము, భక్తి మాత్రమే అన్ని శాస్త్రాల యొక్క సారము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అలాంటి భక్తి ఎందుకు కృష్ణుడికి చేయాలి? ఏ ఇతర దేవీ దేవతలకు చేయకూడదా? శివుడికి చేయకూడదా? బ్రహ్మకి చేయకూడదా? దుర్గాదేవికి చేయకూడదా? ఏ బాబాకో చేయకూడదా? ఏ భక్తి శ్రీకృష్ణుడికి ఎందుకు చేయాలి? దాని గురించి మనకి సూత గోస్వామి ఇప్పుడు వివరిస్తున్నారు 23వ శ్లోకం. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. సత్వం రజస్తమైతి ప్రకృతేర్గుణాస్తైర్ యుక్త పర పురుష ఏక ఇహాస్య ధత్తే ఇత్యాధతే దయే హరి విరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర కలు సత్వత తనోణాస్యుః. దివ్యుడైనటువంటి పరమ పురుషుడు ప్రకృతి త్రిగుణములైనటువంటి సత్వగుణము రజోగుణము తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయల కొరకు అతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనేది గుణావతారములను స్వీకరించి ఉన్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపుడైనటువంటి సత్వగుణ రూపమైనటువంటి విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు ఎవరు దేవాది దేవుడు? ఎవరికి భక్తి చేయాలి? ఎందుకు మనం శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా మనం అంగీకరిస్తున్నాము? ఎందుకు మనం శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి భక్తి మాత్రమే మనకు ముక్తిని ప్రదానం చేస్తుంది? ఎందుకు మనము ఇలాంటి భక్తిని మాత్రమే చెయ్యాలి, ఇది మాత్రమే భక్తిగా ఎందుకు మనం పరిగణించాలి అనేటువంటిది సూత గోస్వామి మాటల్లో ఇక్కడి నుంచి చెప్పబోయేటువంటి మిగిలినటువంటి శ్లోకాలన్నిటి ద్వారా మనకు అర్థమైపోతుంది. అసలు సూత గోస్వామి భక్తి ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక రాబోయేటువంటి 8-9 శ్లోకాల్లో చెప్పబోతుంది. 10 శ్లోకాల్లో కూడా మనకు అదే వస్తుంది. ఓకే, అంటే భక్తి అనేటువంటి విషయం వచ్చినప్పుడు సూత గోస్వామి దాని పూర్వాపరాల వరకు వెళ్ళిపోతున్నారు, పూర్తిగా వివరిస్తున్నారు. ఎందుకంటే మనందరిలో అపోహలు ఉన్నాయి. మనం అందరం కూడా ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం తెలుసుకోవటంలో చాలా అపోహలకి కలిగి ఉన్నాం. అందుకని ఇక్కడ భక్తి అనేటువంటిది విష్ణువుకి చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ సత్వ రజస్తమో గుణాలకి అధిపతులైనటువంటి విష్ణువు బ్రహ్మ శివుడు అధిపతులు. వీటన్నిట్లో సత్వగుణం ఉత్తమమైనది, ఉత్తమమైనటువంటి సత్వగుణానికి అధిపతి విష్ణువు. కాబట్టి విష్ణువుకి చేసేటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి. ఇంకో చూడండి, బ్రహ్మకు తండ్రి విష్ణువు, అంటే బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి వాడు విష్ణువు. శివుడికి తండ్రి బ్రహ్మ, అంటే శివుడి కంటే కూడా బ్రహ్మ, బ్రహ్మ కంటే కూడా విష్ణువు ఉత్తమమైనటువంటి వాడు. అంటే బ్రహ్మ శివుడిలో ఒక్కొక్క సందర్భంలో బ్రహ్మ ఉత్తముడు, ఒక్కొక్క సందర్భంలో శివుడు ఉత్తముడు. ఓవరాల్ గా చూస్తే శివుడు జీవతత్వము కాదు, భగవంతుడి యొక్క తత్వము కాదు, కానీ బ్రహ్మ బ్రహ్మ జీవతత్వం. కానీ విష్ణువు
విష్ణువు ఇలా బ్రహ్మలాగా జీవతత్వం కాదు, విష్ణువు భగవత్తత్వం. ఎందుకంటే స్వయంగా భగవానుడే విష్ణువుగా విస్తరించి సత్వగుణానికి అధిపతి అయ్యారు. కాబట్టి దేవతలతో పరిగణింపబడినటువంటి బ్రహ్మ, శివుడు, దుర్గ, ఇంద్ర, చంద్ర మొదలైనటువంటి దేవతలకి మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి భౌతిక లాభాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ మనకి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వవు. విష్ణు భక్తి మాత్రమే మనకి ముక్తినిస్తుంది. దేవతలు వాళ్ళ యొక్క పదవులలో ఉన్నారు, భగవంతుడు నియమించినటువంటి పదవులు దేవతలు పోషిస్తున్నారు. కాబట్టి వీరందరినీ కూడా మనము భగవంతునితో నియమింపబడినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని భగవంతుడి యొక్క సేవకులుగా పరిగణించి వాళ్ళకి మనము ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ ఆ దేవతలందరూ కూడా భగవంతుడే, విష్ణువే, కృష్ణుడే అనడం అనేటువంటిది అపరాధం. సో ఎప్పుడు కూడా మనము అలాంటి అపరాధాలు చేసే విధంగా భక్తిని చేయకూడదు. భగవద్గీత లేకపోతే భాగవతం, ఎస్పెషల్లీ భాగవతం ఇలాంటి ఒక అర్చనని మనందరికీ కూడా రికమెండ్ చేయట్లేదు. దేవతారాధన గురించి చెప్పట్లేదు మనకి భాగవతం. దేవతారాధన చూస్తే ముక్తి రాదు. దేవతారాధన చేయటం అనేటువంటిది పరోధర్మం కాదు, కానీ భాగవతం మనకి పరోధర్మాన్ని నేర్పిస్తుంది. కాబట్టి దేవతారాధన ఏదైతే ఉందో దాన్ని భాగవతం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే అంతకు మించినటువంటి ధర్మము మనకి భాగవతం అనేటువంటిది నేర్పుతుంది. సో దానికి ఒక ఉపమానాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. సత్వ రజస్తమో గుణాలకు సంబంధించినటువంటి ఉపమానం ఏమిటి అని అంటే, దారువు భూమి నుంచే వస్తుంది, కానీ దారువు కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది దారువు నుంచి వస్తున్నటువంటి పొగ. ఆ పొగ కన్నా శ్రేష్టమైనటువంటిది ఏమిటి అని అంటే అది అగ్ని. ఎందుకు అంటే దారువు భూమి నుంచి వస్తుంది కాబట్టి చాలా లోవర్ స్టేజ్ లో ఉన్నట్టు. ఆ దారువు ఎక్కడ పడేస్తే అక్కడ పడి ఉంటుంది, దానికి చల్లం అనేటువంటిది ఉండదు. ఎందుకు దారువు నుంచి వస్తున్నటువంటి ధూపం ఏదైతే ఉందో, ధూమం ఏదైతే ఉందో అది ఎందుకు శ్రేష్టము అని అంటే అది చెలిస్తుంది, ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్తుంది, దాని యొక్క ప్రభావాన్ని ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళి చూపిస్తుంది. కాబట్టి దారువు కంటే కూడా ధూమం అనేటువంటిది శ్రేష్టం. అదే ధూమం కన్నా కానీ శ్రేష్టమైనది ఏమిటి అని అంటే అగ్ని. అగ్ని ఎందుకు శ్రేష్టము అని అంటే, అగ్ని అనేటువంటిది యజ్ఞముకు యజ్ఞంలో ఉపయోగిస్తారు. యజ్ఞం ద్వారా మనకేమొస్తుంది అని అంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం వస్తుంది. జ్ఞాన సముపార్జనకి యజ్ఞాలు చేయాలి, కాబట్టి అగ్ని అనేటువంటిది అన్నిటికంటే కూడా ఉత్తమం. కాబట్టి తమోగుణం కంటే రజోగుణం శ్రేష్టమైనది, రజోగుణం కంటే కూడా సత్వగుణం శ్రేష్టమైనది. అంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం రెండింటికంటే కూడా శ్రేష్టమైనది. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి పరతత్వాన్ని అన్వేషణ చేస్తాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి పరతత్వాన్ని అనుభూతం చేసుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి. అదే రజోగుణం తమోగుణంలో ఉంటే అది సాధ్యం కాదు. దారువు తమోగుణం, ధూమము రజోగుణం, అగ్ని సత్వగుణం లాంటిది. అందుకనే ఈ ఉపమానంతో మనకి పోల్చడం అనేటువంటిది జరిగింది. ఇక ఎంతమంది మహామునులైనా సరే, ఎంతో మంది మహామునులు కేవలం శ్రీకృష్ణుని మాత్రమే అర్చించారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి, వాళ్ళు సత్వగుణంలో నిల్చొని ఉన్నారు కాబట్టి. వాళ్ళు త్రిగుణాలకి ఎందుకు శ్రీకృష్ణుని మాత్రమే అర్చించారు, ఎందుకు శ్రీకృష్ణుని మాత్రమే అర్చించారు అంటే త్రిగుణాలకి పరుడమైనటువంటి వాడు కాబట్టి, గుణాతీతుడు కాబట్టి. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుని పొందడం వల్ల మాత్రమే మనం దివ్యమైనటువంటి లాభాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాము. ఆ దివ్యమైనటువంటి లాభము భౌతికమైనటువంటి లాభం కాదు, అన్ని బంధనాల నుంచి విముక్తి ఏదైతే ఉందో అది దివ్యమైనటువంటి లాభం. అలాంటి ప్రామాణికులని మనం కూడా అనుసరిస్తే మనం కూడా అలాంటి దివ్యమైనటువంటి లాభాన్ని మనం కూడా పొందొచ్చు. లేకపోతే మనము అజ్ఞానంలో అజ్ఞానులుగా ఈ భౌతిక బంధనాలలోనే ఉండిపోయి మనము ఎప్పటికీ అనేక రకాలైనటువంటి జంతువుల శరీరాల్లో, లేకపోతే ఉత్తమమైన శరీరాల్లో, లేకపోతే అధమమైనటువంటి శరీరాలను తీసుకొని మనం ఈ విధంగానే ఉండిపోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం దేవతారాధనలు చేయడం వల్ల మనం పొందేటువంటి లాభం
అనేక రకాల శరీరాలను తీసుకొని అనేక రకాల జన్మల యాత్ర లేదంటే భౌతికమైనటువంటి లాభాలను పొందడం. అంటే మనం ఇక్కడ దేవతారాధన చేయకూడదు అని అంటే దేవతలను అగౌరవపరచాలి అని కాదు. దేవతల యొక్క స్థానం తెలుసుకుని ఆ స్థానానికి అనుగుణమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి మనం. అంతే తప్ప దేవతారాధన అని అంటే మనం చేయకూడదు అని అంటే దాని మీనింగు దేవతలకి అవమానం చేయాలి అని కాదు. వైష్ణవుడు ఎవరిని అవమానించడు. ఒక వైష్ణవుడు అందరినీ సమభావంతో చూస్తాడు. కాబట్టి అందరినీ వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ స్థానంలో ఉంచి ఆ స్థానంలో వాళ్ళని గౌరవించడము అనేటువంటిది వైష్ణవుడి యొక్క ధర్మం. కాబట్టి మన ప్రవర్తన దేవతల విషయంలో అలా కించపరిచేలా ఉండకూడదు. సో సూత గోస్వామి ఇంకా మనకి ముక్తిని పొందటం వల్ల ముక్తిని ఓన్లీ శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే, అసూయారహితులైనటువంటి వాళ్ళు మాత్రమే పొందుతారు. అలాంటి వాళ్ళు అందరినీ గౌరవిస్తారు, అంటే దేవతలతో సహా దేవతలని కూడా అవమానించరు. కాకపోతే వీళ్ళకి వాళ్ళ యొక్క అర్చన యొక్క లక్ష్యం అనేటువంటిది తెలుసు. వాళ్ళ యొక్క అర్చన యొక్క లక్ష్యము విష్ణువే కానీ ఇతర దేవతలు కాదు. అందువల్ల దేవతలు ఆరాధనలో పొందనటువంటి శాంతి, దేవతల ఆరాధన వల్ల పొందనటువంటి నిర్మలత్వము మనకి విష్ణు ఆరాధన వల్ల కలుగుతుంది. సో ఈ విషయాన్ని మనకి సూత గోస్వామి తన మాటల్లో తెలియచేస్తున్నారు. భక్తి అనేటువంటి పదం గురించి వచ్చినప్పుడు ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయం దాకా కూడా మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి దేవతలు భగవంతుడితో శక్తి ప్రదానం చేయబడారు కాబట్టి ఆ శక్తిని పొందినటువంటి, శక్తి కలిగినటువంటి దేవతలని భగవంతుడికి సేవ కోసం మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాలి కాబట్టి ఆ దేవతలని భగవంతుడికి సేవకులుగా చూసి ఆ సేవకులకి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది మనం అపరాధం చేయనట్లు అవుతుంది. లేదు అంటే కనుక దేవతల ఎడ కూడా మనము అపరాధం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఎవరైతే రజోగుణం తమో గుణాల్లో ఉంటారో వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. ఎవరైతే శుద్ధ సత్వగుణంలో ఉంటారో, సత్వగుణంలో ఉంటారో వాళ్ళు దేవతారాధన చేయరు. ఏంటి లాభం దేవతారాధన చేయడం వల్ల? దేవతారాధన చేయడం వల్ల గొప్ప ఐశ్వర్యం వస్తుంది, అధికారం వస్తుంది, గొప్ప అంధగత అయినటువంటి భార్యకు దొరుకుతుంది, ప్రయోజకులైనటువంటి సంతానం దొరుకుతారు, కానీ ముక్తి మాత్రం రాదు. కాబట్టి దేవతారాధన వల్ల మనకి ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి సో దేవతారాధనని, దేవతారాధనని సూత గోస్వామి కంప్లీట్ గా నిరాకరించేశారు. వాళ్ళని అగౌరవపరచకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూనే సూత గోస్వామి తను చెప్పినటువంటి ఈ యొక్క బోధనలో దేవతారాధనని నిరాకరించేశారు. మరి నిరాకరించి ఎవరికి ఆరాధన చేయాలి, ఎవరికి ఆరాధన చేయాలి అనేటువంటి విషయానికి మనకి 28-29 శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. వాసుదేవా పరా దేవా, వాసుదేవా పరా వేధ, వాసుదేవా పరామకః, వాసుదేవా పరాయోగః, వాసుదేవా పరాక్రియః, వాసుదేవా పరం జ్ఞానం, వాసుదేవా పరం తపః, వాసుదేవా పరో ధర్మో, వాసుదేవా పరాగతిః. శాస్త్రముల యందలి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే, ఆ దేవదేవుని అనుభూతి మనర్చుకున్నటయే యోగము ఉద్దేశించబడినది. కామ్య కర్మ ఫలములు అన్నింటినీ అంతిమన అతనికి చెందినవే, అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానముగా అతడే, దివ్య జ్ఞానమనగా అతడే సర్వ విధములైనటువంటి తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకున్నట్టు కొరకు మాత్రమే నిర్వహింపబడును. ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణునికి భక్తియుత సేవను గూర్చుటయే పరమధర్మమై ఉన్నది. దేవదేవుడైనటువంటి అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. సో అది ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి. వాసుదేవుడి యొక్క, వాసుదేవుడు మాత్రమే లక్ష్యంగా ఎందుకు చేసుకోవాలి మనం భక్తిలో అంటే, వాసుదేవుడే వేద జ్ఞానానికి మూలము, వాసుదేవుడే మకాహ అంటే వాసుదేవే పరామఖ అంటే యజ్ఞాలన్నిటికీ కూడా వాసుదేవుడికే ఉద్దేశించబడ్డాయి. తర్వాత యోగము కూడా వాసుదేవుడికే ఉద్దేశించబడింది, కర్మలు కూడా వాసుదేవుడికే ఉద్దేశించబడ్డాయి, జ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం కూడా వాసుదేవుడే, తపస్సు యొక్క ముఖ్య లక్ష్యం కూడా వాసుదేవుడే, పరోధర్మం ఏదైతే ఉందో, ధర్మం నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే భగవంతుడికి అయినటువంటి వాసుదేవుడికి చేసేటువంటి భక్తే నిజమైనటువంటి ధర్మం.
ఇలా చేసినటువంటి వాళ్ళందరికీ పొందేటువంటి పరమగతి ఏదైతే ఉందో అది కూడా వాసుదేవుడే. సో ఇది వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. సూత గోస్వామి తన మాటల్లో శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది అత్యుత్తమమైనటువంటి భక్తి అని చెప్తున్నారు. అందుకనే మనకి భగవద్గీతలో కూడా వాసుదేవుడే పరావేధ అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పేశారు, వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద్యో అనేటువంటి విషయం, అంటే వేదాలన్నిటి ద్వారా తెలుసుకోబడేటువంటి వాడిని నేనే అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత వాసుదేవే పరమకః అనేటువంటి విషయం, అంటే యజ్ఞాలు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం అనేటువంటి విషయాన్ని మనకు అక్కడే చెప్పేశారు భగవద్గీతలో. అంటే అన్ని యజ్ఞాలకి భోక్తను నేను అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పేశారు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన అనేటువంటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేశారు, యోగులందరిలో సర్వోత్తముడైనటువంటి యోగి ఎవరు అని అంటే నాకు భక్తి చేసేటువంటి వాడు అనేటువంటి విషయం చెప్పారు. అంతేకాని ధ్యానం చేసేటువంటి వాడు, పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి వాడు, లేకపోతే జ్ఞానం పొందినటువంటి వాడు అనేటువంటి విషయం చెప్పలేదు. ఇక్కడ కూడా యోగులందరూ కూడా పొందాల్సినటువంటి గమ్యం శ్రీకృష్ణ భగవానుడి అని చెప్తున్నారు. కాబట్టి బెస్ట్ యోగి ఎవరని చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో? భక్తి యోగి మాత్రమే బెస్ట్ యోగి అనేటువంటి విషయం మనకి తెలియజేశారు. ఇంకా కర్మలన్నీ కూడా మనం భగవంతుడికే అర్పించాలి. ఎలా అంటే యజ్ఞార్థాత్ కర్మనో అయత్ర అనేటువంటి విషయం, అంటే కర్మ బంధనం కలగకుండా కర్మలు చేయాలి అని అంటే కర్మలను యజ్ఞంలాగా చేయాలి. యజ్ఞంలాగా చేయటం అని అంటే భగవంతుడికి అర్పించి చేయాలి కర్మలు అనేటువంటి విషయం మనకి ఆల్రెడీ చెప్పేశారు. జ్ఞానం కూడా వేదము అనేటువంటిది భగవంతుని తెలుసుకోవడం కోసం మాత్రమే ఉంది, కాబట్టి జ్ఞానం యొక్క లక్ష్యం కూడా భగవంతుడే. ఇంకా కృష్ణుడు చెప్పేశారు తపస్సు కూడా నా కోసం చేయబడేటువంటిది నిజమైనటువంటి తపస్సు అనేటువంటి విషయం చెప్పారు. ఆ విధంగా సవైపుంస పరో ధర్మ శ్లోకంలో మనం చూసాం నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయం. తర్వాత కృష్ణుడే మన యొక్క లక్ష్యం. ఈ విధంగా భక్తి మాత్రమే మనకి చెప్పినటువంటి సమాధానంలో కృష్ణుడు సారీ సూత గోస్వామి చెప్పినటువంటి సమాధానంలో భక్తి గురించి ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్న, ఎందుకు కృష్ణుడు అవతరించారు దేవకీ గర్భంలో? నాలుగవ ప్రశ్న, పురుషావతారాల యొక్క గురించి చెప్పండి అని అన్నారు. అందుకు మనకి మిగిలినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 30, 31, 32, 33లో నాలుగవ ప్రశ్నకి సమాధానం చెప్పి తర్వాత దాంట్లో మూడవ ప్రశ్నకి సమాధానం చెప్తారు. ఇక్కడ 30, 31, 32లో మనకి 30వ శ్లోకంలో కారణోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. కారణోదక సముద్రంలో శయనించి ఉన్నటువంటి సత్ అసత్తులను సృష్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి 30వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అంటే ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకి కారణం ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి ద్వారానే కారణోదక సాయి విష్ణువు వచ్చారు, ఆయన ద్వారానే భౌతిక విశ్వాలన్నీ వస్తున్నాయి అని చెప్పారు. తర్వాత 31వ శ్లోకంలో గర్భోదక సాయి విష్ణువుని పరిచయం చేశారు. ప్రతి భౌతిక విశ్వంలోకి జీవం రావడం కోసం గర్భోదక సాయి విష్ణువుగా కారణోదక సాయి విష్ణువే ఎక్స్పాండ్ అయ్యారు. ఎక్స్పాండ్ అయ్యి అక్కడ మనకి గర్భోదక సాయి విష్ణువుగా ఉన్నారు. గర్భోదక సాయి విష్ణువు నుంచే ఈ భౌతిక విశ్వం అనేటువంటిది వచ్చింది. ఈ భౌతిక విశ్వంలో జీవం వచ్చింది. అందుకనే మనం చూస్తే గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఇక 32వ శ్లోకంలో క్షీరోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మగా ప్రతి అణువులోనూ కణంలోనూ ప్రవేశించారు. ఆ విధంగా సమస్తము కూడా భగవంతుడితోటి వ్యాపింపబడింది. అలా విష్ణు రూపంలో భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి భగవాను నిరాకారం అనకూడదు. ఎందుకంటే ఈ నిరాకారమైనటువంటి సర్వవ్యాపక భగవానుడైనటువంటి విష్ణువుకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే కారణోదక సాయి విష్ణువుగా, గర్భోదక సాయి విష్ణువుగా, క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన ఎక్స్పాండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత పరమాత్మ ప్రతి బద్ధ జీవుడి యొక్క హృదయంలోకి ప్రవేశించారు. మనం అందరం కూడా త్రిగుణాల యొక్క ప్రభావంలో మనం అందరం కర్మలు చేసేలాగా పరమాత్మ మనలోనే ఉండి మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా ఆయనే అనుమతి ఇస్తూ ఉన్నారు. జీవుల యొక్క కోరికలని తీర్చడం కోసం భగవంతుడు క్షీరోదక సాయి విష్ణువుగా పరమాత్మ రూపంలో మనందరిలో హృదయంలోకి ప్రవేశించి ఈ విధంగా
మనం కోరుకున్నటువంటి కోరికల్ని మనం చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితాలని కూడా ఆయనే ఇస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం ఈ దేవతకి పూజ చేశాము, ఈ దేవతకి పూజ చేయటం వల్ల ఈ దేవత యొక్క పూజా ఫలితంగా మనకి ఈ లాభం జరిగింది అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి సూత గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, స్వయంగా భగవానుడే పరమాత్మ రూపంలో మన హృదయంలో నిలిచి మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా శాంక్షన్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. 33వ శ్లోకం వరకు కూడా మనకి సౌనకాది మునులు అడిగినటువంటి 4వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఏమిటది అంటే, పురుషావతారాల గురించి చెప్పారు. ఇక్కడ మనకి చాలా లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మనకి డీటెయిల్గా వస్తుంది. ఒక్కొక్క కారణోదక సాయి విష్ణు గురించి, గర్భోదక సాయి విష్ణు గురించి, క్షీరోదక సాయి విష్ణు గురించి ఇంకా డీటెయిల్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 34వ శ్లోకంలో మనకి 3వ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అంటే 1, 2 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత 3వ ప్రశ్న చెప్పకుండా 4వ ప్రశ్న చెప్పారు. ఎందుకంటే 4వ ప్రశ్న అనేటువంటిది మనకి లాజికల్గా మనం ముందు అర్థం చేసుకోగలిగినటువంటి విషయం. 4వ ప్రశ్న చెప్పిన తర్వాత అప్పుడు 3వ ప్రశ్న చెప్పారు. అంటే భౌతిక విశ్వం అనేటువంటిది రాకుండా 3వ ప్రశ్నకి సమాధానం, 3వ ప్రశ్న ఏంటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఎందుకు దేవకీ గర్భంలో ఆవిర్భవించారు అని. దేవకీ గర్భంలో ఆవిర్భవించడం అంటే భౌతిక విశ్వంలోకి వచ్చారు అని. మరి భౌతిక విశ్వం ఎలా వచ్చిందో చెప్పకుండా భౌతిక విశ్వంలోకి శ్రీకృష్ణుడు వచ్చాడు అని చెప్తే, ఆ భౌతిక విశ్వం ఏమిటి, ఆ భౌతిక విశ్వం ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అందుకనే భగవంతుడు ముందు భౌతిక విశ్వాన్ని ఎలా సృష్టించారు, ఈ భౌతిక విశ్వంలోకి అనేక విష్ణువులుగా ఏ విధంగా విస్తరించారు అనేటువంటి విషయం ముందు చెప్పి, ఆ తరువాత ఆ విస్తరించినటువంటి భౌతిక విశ్వంలోకి కృష్ణుడు అంటే జగన్నాథుడు, జగన్నాథుడు అంటే అన్ని విశ్వాలకి కూడా, అన్ని లోకాలకి కూడా, దేవతలకి, మానవులకి, జంతువులకి, అందరికీ కూడా ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్నాథుడు అని మనకు 34వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఆ జగన్నాథుడు వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం, వీళ్ళందరినీ అంటే దేవతల్లో పుట్టినటువంటి వాళ్ళకి, మానవుల్లో పుట్టినటువంటి వాళ్ళకి, జంతువుల్లో పుట్టినటువంటి వాళ్ళని, ఎవరైతే శుద్ధ సత్వగుణానికి చేరుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి తన ధామానికి తీసుకెళ్లిపోవడం కోసం శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో అవతరించారు అనేటువంటి విషయాన్ని సూత గోస్వామి తెలియచేస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నారు సూత గోస్వామి. కాబట్టి ఇక్కడికి మనకి 4 ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకా 2 ప్రశ్నలు మిగిలిపోయాయి. ఓకే, ఆ 2 ప్రశ్నలు ఏమిటి, లీలావతారాల గురించి చెప్పండి, ఆ తరువాత ధర్మము శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైన తర్వాత ఎవరిని ఆశ్రయించి ఉంది అనేటువంటి విషయాన్ని అడిగారు. ఈ 2 ప్రశ్నలకి సమాధానం మనము నెక్స్ట్ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో మనకి చెప్పనున్నారు. సో ఈ విధంగా శుద్ధ సత్వగుణ స్థితికి రాకుండగా మనము భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు కూడా రాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు అని అంటే అందరికీ ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఒక్కసారి తీసుకెళ్ళరు. ఎవరైతే ఆయనకి భక్తి చేస్తారో శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నవాడు కృష్ణుడికి భక్తి చేస్తాడు, సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇతర దేవీ దేవతలందరికీ కూడా పూజలు చేసి కృష్ణుడు దేవాది దేవుడు అనే తెలుసుకునేటువంటి స్థాయి వరకు వస్తాడు. ఆ విధంగా సత్వగుణం అలవాటు చేసుకుంటే, సత్వగుణంలో మన కర్మలన్నీ ఉంటే అప్పుడు మనం శుద్ధ సత్వగుణానికి వెళ్ళగలుగుతాం. అందుకనే మన ఆహారపు అలవాట్లన్నీ కూడా క్రమబద్ధీకరించాలి. మన ఆహారపు అలవాట్లు మనం ఏ గుణంలో ఉన్నాము అనేటువంటిది నిర్దేశించబడతాయి. కాబట్టి మనం తింటున్నటువంటి ఆహారం తమోగుణయుతమైనటువంటి ఆహారం అయితే, మనం తింటున్నటువంటి ఆహారం రజోగుణయుతమైనటువంటి ఆహారం అయితే మనం శుద్ధ సత్వగుణానికి వెళ్ళలేము. మన కోసం కృష్ణుడు రాడు, మనల్ని తీసుకెళ్ళడు కృష్ణుడు. పర్వాలేదు, నేను ఏమి తిన్నా ఏం చేసినా కృష్ణుడు వస్తాడు, మనం కృష్ణుడి ధామానికి వెళ్తాము అనుకుంటే సాధ్యం కాదు. కనీసంగా నారదుడికి ఇచ్చినటువంటి జలక్ దర్శనం కూడా మనకి ఇవ్వడు. నారదుడికి ఒక క్షణం పాటు దర్శనం ఇచ్చాడు, అలాంటి దర్శనాలు కూడా మనకి సాధ్యం కాదు. ఓకే, కృష్ణుడు అవతరిస్తారు లేదు అంటే కృష్ణుడు తన ప్రతినిధులనైనా పంపిస్తారు గురువుల రూపంలో, మనల్ని తన దగ్గరికి తీసుకెళ్లడం కోసం. అందుకు మనం తయారుగా ఉండాలి. అందుకు తయారుగా ఉండాలి అని అంటే సత్వగుణ స్థితి నుంచి శుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళాలి. శుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళడము అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మాత్రమే అర్చన చేయాలి, ఆయనకి మాత్రమే భక్తి చేయాలి, ఆయనకి మాత్రమే ప్రేమను చేయాలి. ఈ విధంగా చేసేటువంటి స్థాయికి వరకు వెళ్తే కృష్ణుడు మన కోసం వస్తారు, లేకపోతే ప్రతినిధిని మన కోసం పంపిస్తారు, మనల్ని తీసుకుని వెళ్తారు. ఓకే,
थैंक यू वेरी मच। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा।